അതുകൊണ്ട് పరలోకం అందరం మా తండ్రి, ఈ ఆరాధన సమయంలో మిమ్మల్ని మేము ఎలా ఆరాధించాలో, మీ కుమారుని అలుముకొని ఉన్న శిష్యుల బృందంలోని ఒక వ్యక్తిని వచ్చి ధ్యానించడానికి ప్రయత్నం చేయించుండగా మీరు ఎలా అయితే మాకు అర్థం కావాలని ఇష్టపడ్డారో ఆ విధంగానే మేము ధ్యానించడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. తండ్రి, వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్నదాని ప్రకారం క్రైస్తవులుగా వారి భుజాల మీద ఎలాంటి బాధ్యత ఉందో గుర్తెరిగి మా జీవితానికి ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో, అర్పింపబడిన జీవితం ఎలా ఉండాలో, మీ కుమారుని యొక్క గుణలక్షణాల్లోనూ చూడడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమే. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. కొన్ని వారాల క్రితం మనం ధ్యానించిన ఒక శిష్యుడు మనకు తెలుసు, ఆంద్రేయ. ఆయన సరాసరి యేసుని కనుగొన్న తర్వాత, మెస్సయ్యను గుర్తించిన తర్వాత తన అన్న అయిన పేతురికి సువార్తను అందించాడు. ఆ 12 మంది శిష్యుల యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. ఆంద్రేయ తనకు తెలిసిన ఏ వ్యక్తికైనా వెంటనే పరిచయం చేయాలి యేసుక్రీస్తుని అన్న కుతూహలం కలిగిన వ్యక్తిత్వ స్వభావం కలిగిన వాడని ఆంద్రేయ యొక్క జీవితంలో మనం నేర్చుకుందాం ఈరోజు. అదే ఆంద్రేయ ఎవరికైతే సువార్తను అందించాడో తన సోదరుడైన పేతురును గురించి కొన్ని ముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. ఎందుకంటే పేతురు గురించిన అవసరత సంఘానికి చాలా అవసరం. క్రొత్త నిబంధనలో 12 మంది శిష్యుల్లో ఎక్కువగా క్రొత్త నిబంధన విస్తరించి మాట్లాడినది పేతురును గురించి. పౌలు తర్వాత మరలా శిష్యులలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవరిని గురించి దొరుకుతుంది అంటే పేతురుని గురించి దొరుకుతుంది. అపోస్తుల కార్యములు తీయడం వినండి. అపోస్తుల కార్యములు 2 భాగాలుగా మనకు కనిపిస్తుంది. అందులో 2 వ్యక్తులు ప్రధానమైన పాత్రగా మనకు కనబడతాడు. అందులో 1 పేతురైతే 2 పౌలు. ఈ పేతురుని గురించి మనం ఎందుకు ధ్యానించాలండి? పేతురుని గురించే కాదు, 12 మంది శిష్యుల గురించి అప్పుడప్పుడు చెబుతాను, మీరు ధ్యానించండి. పేతురుని గురించి మనకు ఎందుకు అవసరం అంటే పేతురుది నిలకడ స్వభావం కాదు, అస్థిరుడు. ఒక మాటను తగిలించాలంటే పరిస్థితులను బట్టి ద్వంద్వ స్వభావం కలిగిన వాడెవరు? పేతురు. ఇట్టివారు సంఘంలో ఉంటారా ఉండరా? సంఘంలో, ఇటు సమాజంలోను సంసారంలోను అనధికులు ఉంటారు. మనుషుల్ని బట్టి మారిపోవడం, పరిస్థితులను బట్టి మారిపోవడం, కష్టాలను బట్టి జీవితాన్ని మార్చేసుకోవడం, తన తీసుకున్న నిర్ణయం మీద తానే నిలబడకుండా మరలా ఎరుగనన్నట్టుగా వెనకడుగు వేసే స్వభావం పేతురు గారు. ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఏంటంటే ప్రభువారిచ్చింది పేతురు గారికి. ఆ మాట సుపరిచితం, కానీ ఆయన ఎందుకు ఇచ్చాడో ఉద్దేశంలోనికి మనం వెళ్తే బాగుంటుంది. ఆంద్రేయ తీసుకొచ్చి పేతురును పరిచయం చేశాడు. ఆంద్రేయ పేతురు కన్నా పెద్దోడా చిన్నోడా చెప్పండి? పెద్దోడు కాదు చిన్నోడు కాదు అని చెప్పలేము, ఎందుకంటే సహోదరుడన్న సంబోధన ఉంది ఇందులో. ఎవరు పెద్దవారు ఎవరు చిన్నవారు చెప్పలేము. ఆంద్రేయ యేసుక్రీస్తుని పేతురుకు పరిచయం చేసినప్పుడు
పేతురుకు ఒక విచిత్రమైన నామకరణం యేసు నోట వెలువడింది. ఆ పేరుంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 41-42 వచనం. యోహాను సువార్త ఇంకా తిరిగేస్తున్నారు. యోహాను సువార్త ఇంకా తిరిగేస్తున్నారంటే మరి ఘనాపాఠీలు చాలామంది ఉన్నారన్నమాట. యోహాను సువార్త మొదట అధ్యాయం 41-42. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సీయాన్ని కనుగొంటామని అతనితో చెప్పి, ఆ భాష ఎంత బాగుందో చూడండి, మేము మెస్సీయాన్ని కనుగొంటిమి మేము పలానా నక్షత్ర మండలాల్లో కొత్త నక్షత్రమును కనుగొంటిమి అని లేదు. అక్కడ భూమి మీద దాచబడిన ధనాగారమును కనుగొంటిమి అని లేదు. అక్కడ విలువైన స్థలమును మనకు సౌకర్యంగా కొనుక్కొని కనుగొంటిమి అని లేదు. అక్కడ వీటన్నిటికీ విచిత్రమైన పదం మెస్సయను కనుగొంటిమి. కనుగొంటిమన్న పదం ఏంటో తెలుసా? కనుగొంటే గాని నీకు ఎదురుగాని వాడు మెస్సయ. అర్థమవుతుందా? అభిషిక్తుడు, నేను మెస్సయను కనుగొంటిని. మన జీవితానికి అర్థం పరమార్థం ఆయనను కనుగొడమే అన్నట్టుగా సంబోధన చేస్తున్నాడు ఆంద్రేయ పేతురు గారికి. ఆ కనుగొన్న ఆయన్ని కనుగొన్న నేను దాచేసుకోక, కనుగొనిన నేను బయలుపరుస్తాను అన్న స్వభావం ఎవరిది? పేతురుదా, ముందు ఆంద్రేయది. కనుగొన్న నేను పరిచయం చేస్తాను. చాలామంది మెస్సేజ్ని కనుగొంటున్నాం మనం కూడా. ఏది? బైబిల్లో నుండి మెస్సేజ్ మనకు పరిచయం అవుతున్నప్పుడు, అభిషక్తుడు మనకు పరిచయం అవుతున్నప్పుడు, బైబిల్ సారం మనకు పరిచయం అవుతున్నప్పుడు కొన్ని విచిత్రమైన క్యాండిడేట్స్ ఉంటాయండి, దాచేసుకుంటారు. నాకు అర్థమవుతుందా? ఆ సబ్జెక్ట్ వాళ్ళే చెప్పాలి, ఇంకెవరో చెప్పకూడదు. పుస్తకాలు దాచేసుకుంటారు, బైబిల్ దాచేసుకుంటారు. నువ్వు కూడా దాక్కు ఎందుకు సమాజంలోకి రావడం? అంటే వీళ్ళేంటంటే మెస్సేజ్ని గురించి చెప్తే ఆ పాయింట్ నేనే చెప్పాలి, అది నా ద్వారానే సమాజానికి వెలువడాలి. ఇది దొంగ యాటిట్యూడ్ అంటున్నా. దాచేసుకోవడం చాలామంది ఒకప్పుడు కొన్ని పుస్తకాలు కొనుక్కొని దాచేసుకుంటున్నారట, బైబిల్ కూడా దాచేసుకోండి లేకపోతే. అలా అనుకుంటే మార్టిన్ లూథర్ బైబిల్ సమాజానికి వచ్చేదో చెప్పు, రాదు కదా. ఒక విషయం చెప్పిందండి బైబిల్, నువ్వు ఇవ్వడం మొదలు పెడితే నీకు ధారాళముగా ఇవ్వడం జరుగుతుంది. నువ్వు బిగిసి బిగిసిగా ఇచ్చావనుకో నీకు ఎంత ఉండాలో అంతే ఉంచుతారు, ఎందుకంటే ఎక్కువ ఇస్తే ఒలిగిపోద్ది కదా. మరి చీకటిలో చెప్పింది ఎప్పుడైతే నువ్వు మేడల మీద చెప్తున్నావో నీకు ఇస్తాడు దేవుడు. ఇంకా కలిగిన వానికి ఇంకా ఇస్తాడు. కలిగిన దాన్ని ఇంకా కప్పి అడుగుతున్నావు అనుకో ఏం చేస్తాడు? అది చాలేని అలా ఉంచుతాడు. అందుకే నీకు ఎప్పుడు అయ్యే పాఠాలు అన్నదంట. చాలామంది ఎందుకు కొత్త విషయాలు చెప్పలేరు? నువ్వు పంచే స్వభావం నీలో లేదు. ఎందుకు నూతనమైన సందేశంతో సంఘాన్ని ఎదుర్కోలేకపోతున్నావు? పంచే స్వభావం లేదు, కప్పెట్టే స్వభావం కాదు మనదే. అందుకే దేవుడు ఇవ్వడు. దేవుడు మనకి ఇవ్వాలి అంటే ముందు నువ్వు సమాజానికి ఇచ్చినది వెంటనే ఇచ్చాడని నేర్చుకో. దాచే మనం లేదు. కొంచెం కింద పెట్టామనుకోండి ఎలిగించి ఏమవుద్ది? ఆరిపోద్ది. బాగా ఎలుగుద్దా? కొంచెం ఎర్రగా వద్దా? అవదు, ఆరిపోద్ది. జ్ఞానం కూడా అంతే. నేను ఇది ఫలానా టైంలోనే చెప్పాలి, ఇది నేను ఫలానా టైంలో చెప్పాలి, ఎందుకంటే మార్కులు ఎక్కువ వస్తాయి కదా. నీకు ఎప్పుడు ఓపెన్ అవుతే అప్పుడు చెప్పాలి. ఎందుకు దేవుడు నిన్ను ఆ విధముగా నీతో మాట్లాడుతున్నాడు? ఆ రిఫరెన్స్ ద్వారా నువ్వు ఇప్పుడు అర్జెంటుగా మాట్లాడవలసిన విషయం కనుక. కానీ అలా కదా, టైం సెట్ చేసుకుంటారు దానికి. అది మంచి స్వభావం కాదంటున్నాడు ఆంద్రేయ జీవితంతో. కనుగొనిన వెంటనే వెళ్ళిపోయి చెబుతున్నాడు. మనమేం చేస్తాం? కనుగొనిన ఆ సారముని
దాన్ని ప్రదర్శించే టైం కొరకు ఎదురు చూస్తాం. అందుకే నీకన్నా ముందు వాడు చెప్పేస్తాడు అది, నువ్వు ఎలాగ చెప్పుకొని చాలా జరిగే ఇలాంటి నువ్వు దాచేసుకుంటావు. అందుకే నీకన్నా ముందు ఒకటి చెప్తావు, నువ్వు ఎలాగ ముందు నీకు దేవుడు నీతో చెప్పించాలనుకో, నువ్వు చెప్పు, టైం కొరకు ఎదురు చూస్తావు, మార్కుల కొరకు. అందుకే వేడు ఒకరిని తీసుకొచ్చి నీకన్నా బాగా చెప్పించేస్తాడు అదే సబ్జెక్ట్. ఆంధ్రే కథ లేదు. ఆంధ్రే ఏం చేస్తున్నాడంటే తన సహోదరుడైన పేతురికి వెంటనే పరిచయం చేశాడు. అప్పుడు ఇద్దరి మధ్య టాక్స్ జరుగుతున్నాయి, యేసుక్రీస్తుకి పేతురుకి. ఏం జరుగుతున్నాయి? మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకుని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు తేరు చూసి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. సీమోను అనే పేరు గ్రీకు పదం అది. సీమోను, సిమియోను అనే పదం, సిమియోను అనే పదం నుండే సీమోను అనే పదం వచ్చింది. సిమియోను అనే పదం ఎబ్రీ పదం అయితే, సీమోను అనే పదం అరబిక్కి గ్రీకుకి కలిపి పిలువబడుతున్న పదం సీమోను. అయితే మరొక గ్రీకు పదం, యేసుక్రీస్తు క్షమించండి, మరొక పదాన్ని వాడుతున్నాడు. ఆ పదం ఏంటో చూడండి ఒకసారి. కేఫా, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. అక్కడ ఒక అడ్రస్ తెలియజేస్తున్నాడు చూడండి, నువ్వు యోహాను కుమారుడు అయిన సీమోను. ఇదే మాట మరొకుంది, పేతురు తండ్రి ఎవరు అంటే పేరు చెబుతున్నాడు యోహాను. ఎవరు పేరు? పేతురు పేరా? పేతురు తండ్రి పేరు. యూదులకి ఇశ్రాయేలుకున్న మరి ముఖ్యమైన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారికి ఒక పేరు ఉండదు, రెండు మూడు నాలుగు పేర్లు ఉంటాయి. వారికి పేర్లు ఎక్కువ, ఆ పేర్లకు అర్థాలు కూడా మంచివి, వారి గుణలక్షణాలని తెలియజేసేవి. తన తండ్రి పేరు యోహాను, ఆ తండ్రికి మరొక పేరు ఉంది, యోనా అనే పేరు. ఇది ఎక్కడుందండి? మర్మమా అనుకోకండి, ఉందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, 16వ అధ్యాయం 17వచనం. అందుకు యేసు, సీమోను బరయోనా, యోనా, యోనా ఏం పేరు? సీమోను బరయోనా ఏంటి అడ్రస్? అలా తండ్రికి ఉన్న పేరు అది. సీమోను బరయోనా, సీమోను యోహాను కుమారుడైన సీమోను, సీమోను బరయోనా, యోనా, యోహాను, ఈ రెండు పేర్లు తండ్రి పేర్లు. ఆ పేరుతోనే పేతురుని కూడా పిలుస్తున్నాడు. ఏమని? సీమోను బరయోనా, నువ్వు ధన్యుడవు. అయితే కేఫా అనే పేరు విచిత్రమైన పేరు. కేఫా అంటే ఏంటో తెలుసా? ఆ పదం అరబిక్, అరబియా అని కూడా అంటారు, అరమిక్ అని కూడా అంటారు. యేసుక్రీస్తు వారు ఎక్కువ మాట్లాడిన భాష కూడా అదే. సిలువు మీద మాట్లాడతారు చూసారా ఆయన, ఆ లాంగ్వేజ్. అందుకే యూదులకి ఆ లాంగ్వేజ్ అందరికీ రాదు కనుక ఏలి ఏలి అన్న శబ్దం వినేసరికి ఏలి అని వినబడుతుంది కనుక ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఈ సిరియా లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడాడు. ఆ సిరియా లాంగ్వేజ్లో ఉన్న పదమే కేఫా అన్నాడు. కేఫా అన్న పేరుకు అర్థం రాయి. అది ఇప్పుడు మనం స్టాండింగ్ తీసుకోవాల్సింది అక్కడే. కేఫా అనే ఈ సిరియా పదాన్ని ఎందుకు పేతురు గారికి వాడారు? ఎందుకంటే మీకు ముందే చెప్పాను, పేతురు అస్థిరుడు, పేతురు నిలకడ స్వభావం లేనివాడు. కదిలిపోయి స్వభావం కలిగిన వ్యక్తికి యేసు పెడుతున్న పేరేంటో తెలుసా? కదలని రాయి అవుతావు నువ్వు. మనలో ఎలాంటి
జడత్వపు స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉంటే నిన్ను నిలకడగా నిలబెట్టే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద నువ్వు నిలబడలేకపోవచ్చు. నేను దేవుడి కొరకు ఘనంగా బ్రతకాలి అనుకుంటావు, నెక్స్ట్ డే తప్పు చేస్తావు. నేను యేసుని ఎరిగి తిని నేను క్రైస్తవుడని చెప్పుకున్న నీవే అన్యుల సహోదరుల మధ్యకి పోయేసరికి నేను క్రైస్తవుని కాను అన్నట్టుగా వ్యవహరిస్తుంటావు. ఈ ద్వంద్వ స్వభావం మనం పోవాలి అంటే మనలో నీలో యేసు దర్శనం రావాల్సినదే. యేసే నిన్ను నిలబెట్టవలసినది. అందుకే పేతురు అంటున్నాడు, నీలో ఈ ద్వంద్వ స్వభావం ఉంది కదా, ఇది పోతుందయ్యా. నీ పేరేంటో తెలుసా? కదలని రాయి, స్థిరం. నిన్ను స్థిరపరుస్తా అంటున్నాడు. డెఫినేషన్ తెలుసు కానీ భావం మర్చిపోయాం. కేఫా అంటే జీకే పెట్టి అంటే చెప్తాం అనేవని, రాయి అని. అదే రాయి, ఎందుకు రాయి? ఎందుకు రాయి అని పేరు ప్రభువారు సంబోధన చేశాడు పేతురుకి. ఆయన నోట ఒక మాట శిష్యుల మధ్యకు వచ్చిందంటే అది శిష్యులకు క్రైస్తవ సమాజానికి చాలా అవసరం అన్నమాట. మనమేమనుకున్నామంటే, అంటే ఎక్కువ మందికి సంఘంలో గలిబిలు జరుగుతుంటాయి. ఎక్కువ సంఘంలో అంచనా వేస్తే, చరిత్రకారుడు ఒక ఆయన అంచనా వేశాడు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. పేతుర్ని వర్ణించాడు దేహపరంగాను ఆలోచన సరళిలోను. జరిగిన సందర్భాన్ని లెక్కలు వేస్తే శిష్యులందరిలో పెద్ద వయసు కలిగిన వాడు ఎవరు? పేతురే. లిస్ట్ మీకు రాస్తున్నప్పుడు సువార్తికులు శిష్యులలో మొట్టమొదటి పేరు పరిచయం అవుతున్నది కూడా పేతురుతోనే స్టార్ట్ అవుతుంది. పేతురుని ఎలా వర్ణించాడంటే, ముదురు గడ్డం కలిగిన వాడు అన్నాడు చరిత్రకారుడు. కర్లింగ్ రింగులు తల, ఎరుపు రంగు, కళ్ళెప్పుడు పేతురుకి ఎర్రగా ఉండేవాట. ఎందుకో తెలుసా? ఎప్పుడు దేవుని ముంగిట ఏడుస్తూ ఉండేవాడట. చరిత్రకారు వర్ణించాడు, ఇది జేమ్స్ కాదు. ఆయన నువ్వు కనుబామలు, కనుబామలు ఉంటాయి చూసారా, ఐబ్రోస్ పల్చగా ఉంటాయట, కొంచెం లావుగా బొద్దుగా ఉంటాడు, దూకుడు స్వభావం. ఇది పేతురు బాహ్యంగా వర్ణిస్తే, చెయ్యెత్తి మనిషి. అలాంటి వ్యక్తి అప్పుడప్పుడు ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శన చేసేవాడు. మీకు ఆంద్రేయ జీవితంలో మనం ధ్యానించింది ఒకే ఒక్కటి, ఆంద్రేయ స్వభావం ఎలాంటిది పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ 12 మంది శిష్యుల్లో ఒక్కొక్కరిని మనం ధ్యానిస్తున్నప్పుడు ఇప్పుడు పేతురు స్వభావం ఎలాంటిదో మనం చూడ, ఎందుకంటే పేతురు స్వభావం లాంటి స్వభావం మనలో చాలామందికి ఉంది కనుక. నాకు కూడా ఉండొచ్చు, మీకు కూడా ఉండొచ్చు. అట్టిది తొలగిపోవాలి అంటే, ఒక తెల్లటి కాగితంలో మన జీవితం రావాలి అంటే, పేతుర్ని చక్కదిద్దిన వాడే మనల్ని చక్కపరచాలి. అందుకే పేతురు గారిని అడుగుదాం ఒకసారి, చూద్దాం మత్తయి సువార్త. ఒకసారి మత్తయి సువార్త ఈ యాటిట్యూడ్ గమనిద్దాం. 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం ఆ 17వ వచనం ఉంటే, నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏంటట? నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడుదును అనగానే అందరూ ఏమనుకున్నారంటే, సంఘానికి తల్లి సంఘం పేతురు సంఘం అని పేరు పెట్టారు. పోపు గారు ఉన్నారు కదా అక్కడ ఇటలీలో, మదర్ చర్చ్, ఫీటర్ చర్చ్ అన్నారు దాన్ని. తల్లి సంఘం అని పిలిచారు, ఎందుకంటే పేతురు మీద సంఘాన్ని కడతాడు. పేతురు మీద కడతానని లేదు అక్కడ, నీ పేరు పేతురు, నీ మీద సంఘాన్ని కడతాను లేదు, ఈ బండ మీద అన్నాడు. ఈ బండ మీద, ఈ బండ ఎవరు? యేసుక్రీస్తే. క్రీస్తుని పునాది మీద, ఆ రాతి మీద, ఆ బండ మీద సంఘం కట్టబడాలి తప్ప వ్యక్తుల మీద కట్టబడకూడదు. వ్యక్తుల మీద సంఘం కట్టబడింది అనుకోండి, వాడు కుదురుంటాడు, ఏదో రోజు కదలదు, కదిలిపోతాడు ఏదో ఒక రోజు. అందుకే వ్యక్తుల మీద కట్టనన్నాడు, స్థిరమైన క్రీస్తు మీద కట్టబడుతుంది. అయితే నువ్వు పేతురు కదా,
నా మీద సంఘాన్ని నేను కడతాను, బండా నా మీద సంఘాన్ని కడతాను. అయితే నువ్వు ధన్యుడు అయ్యా అన్నట్టు. ఎందుకు? సమాజం అంతా సరైన అడ్రస్ చూపించలేకపోతుంది నాకు. ఎవరెవరని అందరినీ అడిగితే ఒక్కొక్కరు ఒక అడ్రస్ చెప్పారు. యెర్మీయా అన్నారు, ప్రవక్తల్లో ఒకడన్నారు, ఏలియా అన్నారు, బాప్తిస్మిచ్చి యోహానే చనిపోయి బ్రతకొచ్చేశాడు అన్నాడు ఏరోజు. రాజులకి అర్థం కావట్లేదు, నీ తోటి సహోదరులు ఆత్మీయ సహోదరులైన శిష్యులకి అర్థం కావట్లేదు. ఎవరికి అందని సమయంలో నీకు మాత్రమే అందింది. అదేంటో తెలుసా? నేను మెస్సయ్యనని నువ్వు కనుగొంటివి. అంటే అక్కడ ఉన్నవారందరికన్నా గొప్ప కనబడుతున్నాడు ఎవరు? పేతురు. ఎంత గొప్ప కనబడుతుంది అంటే ఎవ్వరు యేసుని కనుగొన టైంలో ఈయన కనుగొన్నట్టు. ఎవ్వరు ఇవ్వలేని సాక్ష్యం ఈయన ఇస్తున్నాడు ఎవరు? పేతురు గారు. ఇది ఒక స్వభావం. కిందికి చదవండి, ఇంకేమవుతుందో చూద్దాం. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువు, అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో, అది పరలోకమందును ఎప్పబడునని అతనితో చెప్పాను. ఏమవుతుంది? ఆయనకి బోధింపబడుతున్నది ఏంటంటే, ఇదిగో నీకు పరలోకపు అధికారాన్ని భూమి మీద ఇస్తున్నానయ్యా అంటున్నాను. ఎదురు నవ్వుతున్నారు మీరు? నవ్వుతే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, నవ్వుకండి. పేతురు గారితో మాట్లాడుతున్నారు, ఇదిగో నీకు భూమి మీదే పరలోకపు అధికారాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. అంత గొప్ప అధికారం. సంఘం నీ ద్వారా నడిపింపబడుతున్నప్పుడు సంఘానికి ఉన్న అధికారం ఏంటంటే దాని ఎదుట పాతాళ లోకము ద్వారములు కూడా నిలబడు అన్నాడు. పాతాళ లోకం ఎవరెవరిని పట్టేసుకుంటుందని యశ్యా లిస్టు చెబుతాడు. ఘోష చేయు ప్రజలను, సెలబ్రిటీస్ అందరినీ పట్టుకుంటుందట. ఎవరిని? సెలబ్రిటీస్ని, ప్రముఖులను, సామాన్యులను అందరినీ పాతాళం బంధిస్తుంది. అయితే ఎవరిని బంధించలేదో తెలుసా? సంఘ సభ్యులని బంధించలేదు. నువ్వు ఎవరికన్నా గొప్పవాడో తెలుసా? సంఘంలో ఉన్న సభ్యుడు సెలబ్రిటీల కన్నా గొప్పవాడు అన్నమాట. నువ్వు ఇక్కడ సెలబ్రిటీ కాకపోవచ్చు, కానీ ముల్లోకాలకు నువ్వు సెలబ్రిటీ. మనం ఎవరిని చూస్తాం? ఆ సెలబ్రిటీని చూస్తాం. నిన్నే ముల్లోకాలు చూడడానికి ప్రయత్నం చేసి నీ ఎదుట నిలవడానికే సరిపోనని హోదా సంఘంలో దేవుడిని ఎక్కిస్తే నువ్వెవరో పకీర్లను చూస్తావు, అని చూడొద్దు అనుకుంటున్నావు. అందుకే చూడండి, మన సంఘాల్లో కూడా ఎక్కువ మంది చూస్తున్నప్పుడు చాలామంది గమనిస్తున్నాం, మన సంఘం అంటే మన సంఘం కాదులేండి, మనతో వచ్చింది ముప్పు ఏంటంటే అర్థం చేసుకోవడానికి బదులు అపార్థాలు ఎక్కువ. మిమ్మల్ని అన్నాడు, మిమ్మల్ని అన్నాడు, అప్పుడు నిన్నే అన్నాను, మార్చుకోవచ్చు కదా. ఎక్కువ మంది సంఘాల్లో చేసేదంటే ఆ సినిమా రిలీజ్ అవుతే నెక్స్ట్ వారం ఈళ్ళు కనబడిపోతుంటుంది స్టైల్, అదే రెండేపులు తీయించేస్తారు కదా. అంటే వీడు చూసారా ఎవరిని చూస్తున్నారు? సంఘానికి వస్తూనే చూడకూడని చూస్తున్నారన్నమాట. ఒక ఆయన పేరు చెప్పండి, వెంటనే బాధపడతారు. ఆయన సినిమా డైలాగ్ చెప్పేవారు ప్రసంగంలో, సినిమా చూసేసి మాట్లాడుతూ మాట్లాడుతూ సినిమా డైలాగ్ ఇచ్చాడు. ఇంకా దరిద్రం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక దరిద్రపు సమస్త ఉంది కదండి, దరిద్రపు సమస్త అది, క్రైస్తవ్యంలో ఉన్న విలువలన్నీ చంపేసిన సంస్థ. సినిమా సాంగులకి యేసుక్రీస్తు క్లిప్పింగ్లు కడుతున్నారు, చూసారా ఫేస్బుక్లో వాట్సాప్లో? ఎవరిదో ఉద్దేశించి రాశాడట కవి, ఆ కవిని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు కనబడుతున్నాడట. కీర్తన చదువు, యేసుక్రీస్తే కనబడతాడు నీకు. కీర్తనలో కనబడ్డ కానీ లోక సంబంధమైన కీర్తనలో ఎవరు కనబడుతున్నారు? దానికి ఇటు బాగా ఫీల్ అయిపోయి ఆ సాంగ్ ఉంది కదా దండాలయ్య సాంగ్ యేసుక్రీస్తుని పెట్టారండి. ఎవరనుకుంటున్నారు వీరు? 5 సంవత్సరాలు విద్యను అభ్యసించిన స్టూడెంట్స్ వీళ్ళంతా. తాట దెయ్యాలండి వీళ్ళందరికీ. సిగ్గు లేదు అసలు సినిమా సాంగులకు యేసుక్రీస్తుని అప్లై చేయడు. మళ్ళీ దానికి షేర్ రేట్లు, లైక్లు,
ఏకఏకలో పగపగలో థమ్సప్ గుర్తులు, సిగ్గులేని స్వభావం అయితే నిన్నే చూస్తుంది అమ్ముల లోకాలు. వాళ్ళని చూసి వార్తలు వేసుకోవడం ఏంటి, మనమే సెలబ్రిటీలు. నీ ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవని సంఘానికి చెబుతున్నాడు, ఇంత హోదా పొందుకున్నాడు. అది ఫస్ట్ స్వభావం మనకి. నెక్స్ట్ ఆయనలో విచిత్రమైన స్వభావం వచ్చింది. ఎందుకు చదవండి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లెగుచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. పేతురు ఎవరిది, యేసుక్రీస్తుది. ఎవరు పట్టుకుంటున్నారు, పేతురు గారు. ఏం చూసారా, స్పీడ్ అయిపోతుంటాడు అన్నమాట. కొంతమంది ఓవర్కే ఎక్స్ అవుతుంటారు చూసారా, అవాసం టైంలో అవరు, అవగోడిన టైంలో అయిపోయి బట్టలు చించేసుకుంటుంటారు. ఎక్కువ మంది స్పందించాల్సిన టైంలో స్పందించరు, స్పందించకూడని సమయంలో స్పందిస్తారు. నీకు పైన నిన్ను సంబోధన చేస్తున్నప్పుడు అప్పుడు స్పందిస్తే బాగుండు, ఇప్పుడు స్పందించకూడదు. సైలెంట్గా ఉండాల్సిన టైం ఏది, నేను వెళ్ళి లోకం కొరకు సిలువేయబడాలి, ఇది లోక కళ్యాణం అని ఆయన చెప్తుంటే చేయబట్టుకుని ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు. ఎవరు, పేతురు గారు. ఎవరితో, అభిషక్తునితో, మెస్సయ్యతో. కనుగొంటిమన్న ఒక పెద్ద పదాన్ని వాడబడిన ఆ మెస్సయ్యని ఇప్పుడు చేయబట్టుకునేవట్నాడంటే, ఇదో మీకు అసలు విషయం తెలియట్లేదు అంటున్నాడు. ఎవరిని, ఇటు భవిష్యత్తు తిరిగిన ప్రభువుని, దైవ స్వరూపం దైవ స్వభావం కలిగిన మానవ స్వరూపంలో ఉన్న యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడు చూడండి, చేయబట్టించుకుని పేదరాయన చేయబట్టుకుని, ప్రభువా అది నీకు ఏది, ఎటు శిలువ మరణం నీకు దూరం అవును కాక, అది నీకెన్నడూ కలగదు. యేసుక్రీస్తునే ఏం చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడని లేదు అక్కడ, సజెషన్ ఇస్తున్నాడని లేదు అక్కడ. సరే మీరు అట్లా చేస్తున్నారు కదా ఇట్లా చేద్దామని కూడా అనడం లేదు ఆయన. ఏం చేస్తున్నాడు తెలుసా, గద్దెం చేస్తున్నాడు అన్నాడు అన్నమాట. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎవరు నమ్ముకుని బతుకుతున్నాం అనుకుంటున్నాం మేమంతా. ఏ అన్నీ వదిలి మేము వచ్చేస్తుంటే మీరేంటి, ఏదో చచ్చిపోతాను అనుజ దగ్గరబా, నేనుండగా నీ మీద వేరొకటి చెయ్యడం, కటౌట్ చూసారా అన్నట్టు చూస్తున్నాడు. ఎవరిని, ఆ దూకుడు స్వభావమే చెవి నరికేసింది. ఎవరిని, సైనికుడిది. నేనుండగా మీ మీద చేయడం ఏంటి చెబుతున్నా, మీకెన్నడూ అది జరగదు. నేను బ్రతుకుండగా అన్నట్లేదు అది, మీకెప్పుడు అది జరగదు. ఏది, సిలువ బలియాగం లోక కళ్యాణం ఎప్పటికీ జరగదు. అవసరమైతే నేనే జరగనివని అన్నట్టుగా ఉన్నాడు. ప్రభు వారిని ఏం చేస్తున్నాడట, గద్దించేసినట్టు. అంటే ఆ డైలాగ్స్లోకి మీకు అర్థం కావాలంటే ఆయన ఎంతగా గద్దించను అన్న పదం మత్తయ్య గారు వాడుతున్నారంటే ఎలా గద్దించుంటాడు చెప్పండి. పేతురు గద్దిస్తున్నారని యేసుక్రీస్తు వారు ఏమన్నా, అరే పెద్దోడు గద్దిస్తున్నాడు చిన్నోడిని కదా అనేసి ఏమని అనుకున్నాడా. అంతకుముందు అన్నాడు సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడు, గ్రేట్ అన్నాడు. కిందికి వచ్చేసరికి అన్నాడు సీమోన్ అనలేదు, సాతాను అన్నాడు. అరే ఇప్పుడే కదా ఏమని సర్టిఫికేట్ పొందుకున్నాడు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు అన్నాడు. కిందికి వచ్చేసరికి అన్నాడు సీమోన్ అని సంబోధన లేదు, సాతాను అన్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి కిందకి. అయితే అతను పేతురు వైపు తిరిగి, సాతానా నా ఎనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను ఎంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవల్ని, ఎంత సారాంశం చెబుతున్నాడు చూడండి. వెంటనే చేయబట్టుకుని పేతురు యేసుక్రీస్తుని గద్దిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు పేతురు వైపు చూశారట. పేతురులో ఉన్న సాతానా పో అలా బాగా అబ్జర్వ్ చేయండి. పేతురిని నడిపిస్తున్న సాతాను అనలేదు,
సాక్షాత్తు పేతుర్నే అన్నాడేమని సాతాన. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, యేసు చేయగోరు కార్యములకు అడ్డొచ్చు ఎవడైనా ఏంటి? సాతాన అన్నమాట. సాతాన నా వెనకకు పోనగానే పేదరు కళ్ళు ఎరిపెక్కిపోయి ఉంటాయి. రోజు ప్రభువా ఇప్పుడే కదా ప్రభువా పోవడం, ఇప్పుడేంటి నన్ను ఇలా అనేసావు? ఏంటో తెలుసా, ద్వంద్వ స్వభావం కలిగిన వారిలో సాతాన క్రియలు బహుబలముగా జరుగుతాయి. ఏదో ఒకటే ఉండాలి, ఉంటే దొంగవాయన ఉండాలి, లేదా మంచిడు అయిన మంచి దొంగ అనకూడదు. అర్థమైందా? మంచి దొంగ ఏంటి, మళ్ళీ దొంగే కదా, మళ్ళీ దొంగల్లో మంచి దొంగలు ఉంటారా? దొంగే వాడు. పేతురు గారు కూడా రెండు స్వభావాలు. అప్పటికే ఘనమైన సర్టిఫికేట్ పొందుకున్నాడు, కిందికి వచ్చేసరికి యేసుకే అభ్యంతరం. అంతకుముందు ఎవరూ యేసుని గుర్తించలేని సమయంలో యేసుని సమాజానికి బయలుపరచడానికి సాధనంగా వాడబడిన ఈయనే ఇప్పుడు సాతానికి సాధనంగా వాడబడుతున్నాడు. అందుకే అన్నాడు పేతుర్ని, నువ్వే సాతానవి. దేవుని పనులకు ఎవరైతే ఆటంకం చెబుతున్నారో, క్రీస్తు కార్యములను పక్కదారి పట్టించడానికి ఎవడైతే దానికి పావులు గదుపుతున్నాడో వాడే సంఘంలో పెద్ద సాతానగాడు అన్నమాట. అందుకే సైలెంట్ అయిపోయారు. ఏంటి నా మరణం అంటే నువ్వు ఇంత కంగారు అయిపోతున్నావు పేతురు? ఒక విషయం చెప్పనా, నన్ను వెంబడించాలి అంటే ప్రతిదినం నిన్ను నువ్వు చంపేసుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? చంపేసుకో. నన్ను నేను చనిపోవడం అంటే ఇంత కంగారు అయిపోయి నా చేయి పట్టేసుకుంటున్నావే. నన్ను వెంబడించాలంటే జరగాల్సిన విషయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ప్రతి ఎవ్రీడే నువ్వు చచ్చిపోవాలి. ఇంకా విషయం ఏంటో చెప్పనా, అలా చనిపోతూ 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 ఒకరోజు సిలువ వేయబడ్డానికి నువ్వు సిద్ధమైపోవాలి అన్న సారాంశం చెబుతున్నాడు ఆయన. ప్రతిదినం నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, మానసికంగా చంపేసుకోవాలి. ప్రతిరోజు నువ్వు సిలివేసుకోవాలి. సిలివేసుకోవడం అంటే నువ్వే ఒక సిలువ వేసుకుని మోసేయడం అని కాదు. ఆ మధ్య మోసేశారు కదా మనకు అక్కడ నుండి, మన బిడ్డలు కూడా చూసి పవన్ చాలా ఏడ్చేశారట. ఆ బిడ్డలకు కూడా ఓ సిలువ ఇచ్చేయాల్సింది. అది కాదు సిలివేసుకోవడం అంటే, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే నీ స్వతహా బుద్ధిని చూసావా? ఐడియాస్ వచ్చేస్తుంటే మనకి ఎక్కువ విచిత్రమైన ఐడియాలు కూడా ఎక్కడ వస్తాయి తెలుసా? ఆత్మీయుల మధ్య విచిత్రమైన ఐడియాలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. చెబుతాను మీకు, ఉంది కదా ఏది మనకు సెమినార్ ఉంది కదా, దావీదు గారు తెలుసు కదా, దావీదు గారు గొల్యాతుని కొట్టేశాడు, ఫిలిస్తీన్లకి గజగజలాడించాడు. ఆ గొల్యాతుని కొట్టిన ఆ దావీదే మరల యుద్ధం వచ్చే సమయానికి ఏం చేస్తాడు తెలుసా? గొల్యాతుని కొట్టాడు ఏ ఆయుధం లేకుండా. ఇప్పుడు చంపడానికి బయలుదేరుతున్నాను ఆయుధం ఏదనే యాజకుని అడిగితే, గొల్యాతు ఆయుధం ఉంది దేవాలయంలో అని చెప్తే, ఈ కత్తిని మించిన కత్తి ఏముంది అంటాడు ఎవరు? యెహోవా కత్తి చేతను ఈటు చేతను రక్షించేవాడు కాదన్న గుర్తెరిగిన దావీదు ఇప్పుడు ఎవరిని ఎదుక్కుంటున్నాడు తెలుసా? కత్తి ఎదుక్కున్నాడు. పైగా ఎవరికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు? గొల్యాతు కత్తికి. అరే ఆ గొలియాతినే కొట్టి ఆ కత్తినే బట్టతో చుట్టి మూలం పడేశారే, ఇప్పుడు దాన్ని తెచ్చి ఇది నన్ను రక్షిస్తుందని బాహాటంగా పలుకుతున్నావు అంటే దావీదు ఏం చేస్తున్నావయ్యా, ఆత్మీయ స్థితిగతి తగ్గిపోతుంది అన్నమాట. చూద్దాం హిస్టరీ క్లాస్లో. అది మరలా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వెళ్ళి ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిపోయి గోడ దగ్గర నిలబడి గోడం గోకుతుంటాడు, ఇలా గోకుమ్మిలా గాచేసుకొని ద్వంద్వ స్వభావం, పిచ్చోళ్ళ ఎర్రోళ్ళ మాట్లాడుతుంటాడు. ఎందుకు? ఎందుకంటే ఫిలిస్తీన్ల రాజు ఎక్కడైతే చంపేస్తాడే ఇటు దావీదే. వాళ్ళేమంటారు తెలుసా? నువ్వు ఇస్రాయేల్ దేశానికి రాజు కదండి, నేను రాజుని కదా, ఎర్రోళ్ళు నన్ను గోడ గోకుతుంటాడు. చూసారా ఎందుకు ఆ స్వభావం మారుతుంది, ఎందుకు ఆ స్థిరత్వం లేకపోతుంది? ప్రభువుకి మనం ఎప్పుడైతే దూరంగా జరుగుతున్నామో మనలో ఎంత కోణాలు వస్తుంటాయి, ఎంత కోణం. అప్పుడప్పుడు చూడండి, ఈడేనా అనుకుంటా, ఆడే ఆడేనా ఆయన, డిఫరెంట్ యాంగిల్ అన్నమాట. ఎందుకు ఎలాంటి స్వభావం, ఇంతకుముందు ఎంత బాగా ఉన్నాడు, ఇప్పుడేంటి ఎలా అయిపోయాడు జేమ్స్, వాడే బండలా లేడు, ఇప్పుడు స్థిరుడుగా లేడు, ఇప్పుడు ఏమవుతున్నాడు, అస్థిరుడు అవుతున్నాడు.
పేతురు కూడా అదే చేస్తున్నాడు. సంఘాన్ని గలిబిలి చేస్తున్నాడు. అరే సంఘమే నీతో నడిపింపబడాలని నేను ఇచ్చించుచుంటే సంఘానికి శిరసనే లేకుండా చేస్తానంటున్నావు ఏటయ్యా పేతురు, నువ్వే పెద్ద డెవిల్ అన్నట్టు. ఇది ఒక యాంగిల్. మరొకటి చూద్దాం, అదే మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి. అంటే పేతురు యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూడండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. మరలా గమనించండి, మరలా చదువు 25. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారు యద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యద్దటికి వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాను. పేతురు గారు స్వభావం చూడండి, అసలే గలిబిలి అయిపోతుంది పరిస్థితి అక్కడ. ఆ టైంలో ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. వస్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, అరే ఏదో ఆత్మ వచ్చేస్తుంది అనుకున్నారు. కాదు కాదు, నేను మీ ప్రభువుని భయపడుకుడని ఆయన చెబితే ఎవరు మాట్లాడలేదు. కానీ ఎవరు మాట్లాడుతున్నారు, దాన్ని అన్నారు ఏమని, కుతూహలం ఎక్కువ అని. వెంటనే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తుగా టెస్ట్ పెడుతున్నాడు, ఏమని, నువ్వు ప్రభు అయితే. చూసారు అలా అనొచ్చు అసలు, ప్రభువా నీవేనా అంటే బాగుండు, మమ్మల్ని ఒడ్డునకు చేర్చడానికి వచ్చావా ఈ ఉక్కిరి బిక్కిరి జీవితాల్లో అంటే బాగున్ను, అసలే నశించిపోయే సమయంలో ఉన్నప్పుడు ఈ టెస్ట్లు అవసరమా ప్రభువుకి చెప్పండి. ఏంటి ఎగస్టల్ చేస్తున్నా, ఒక ముడక ముంచేస్తే ఏం చేద్దరు, నేను ప్రభువునగా తెలుసుకోవాలనుకున్నా వాడ దిగ్గునములు పోగాక అన్నాడు అనుకున్న ప్రభు ఏమవుతును, ప్రభువా నీవే అంటాడు అన్నాడా, ఆయనకి టెస్ట్లు పెట్టడం ఏంటి. అందుకే కొన్ని కొన్ని సమయంలో నాకు అనిపిస్తుంటుందండి, శిష్యుని చూసి యేసుక్రీస్తు అప్పుడప్పుడు ఆత్మీయంగా నవ్వుకుని ఉండాలి అని. ఏంటి పేతురు నువ్వు అని, ఏటయ్యా మీరు ఏంటి చేస్తా అనేసి కొంతమందిని చూస్తాను, నవ్వు వస్తుంటా చూశాను వీళ్ళు చేసి చేస్తాకి. అలాగా పేతురు గారు అంటున్నారు, ప్రభువుకు టెస్ట్ పెడుతున్నాడు, నువ్వు ప్రభు అయితే నీవే అయితే నీల మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనే, నీవే ప్రభు అయితే నేను కూడా నీల మీద నడిచొచ్చుటకు సెలవిమ్మను. బాగుంది, టెస్ట్ ప్రభువుకు పెడుతున్నా టెస్ట్లో ఈ నిరుక్కుపోతున్నట్టు. అందుకే ప్రభుతో సెలగాటలాడడం మంచిది కాదన్నమాట. ప్రభుకు పరిశీలిస్తూనే ఏమంటున్నాడంటే, నువ్వే ప్రభు అయితే నేను కూడా నడిచి వస్తా అంటున్నాడు. ఓకే రా అన్నాడు ఆయన. రమ్మనగానే పేతురు ధోని దిగి, అండి అసలు నేను అడుగుతున్నాను, నాకు అనుమానం వచ్చింది ఇక్కడ, నువ్వు ప్రభువు అయితే నిర్ధారణ చేసుకున్న తర్వాత నీళ్ళు అడిగెడితే బాగుంటుందా, ముందు ఆయన డిసైడ్, ఇంత ఎవరో తెలియక నీళ్ళు అడిగేటేస్తే బాగుంటుందా, అంతే కదా. ఇప్పుడు నీకు అనుమానం ఉంది, ధృవీకరణ జరిగిన తర్వాత దిగితే బాగుంటుంది. ఇంకా ధృవీకరణ జరగలేదు, ఏమీ జరగలేదు, నువ్వు దిగడమే ధృవీకరణగా చేసుకుంటే నిన్ను ఏమనాలయ్యా పేతురు, అసలు స్పీడ్గా ఉంటాడు కానీ తర్వాత ఆలోచిస్తాడు అనమాట. ఎవరు మనలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు, వేగంగా పోయి రైలు పట్టాలకి తలకెళ్ళిడేస్తాము, ట్రైన్ ఆపేద్దాం అనుకుంటాం అనమాట. నువ్వు బాలకృష్ణవా ఏంటి, ఇల్లు ఆపేద్దాం అనుకోండి, ఈ టైప్ మనం ఉరితోడు తొలగిద్దామని ఊర్లోనే తలక ఎట్టే రకం మనం. పేతురు గారు కూడా ఏమవుతుందంటే, నిర్ధారణ చేసుకున్న తర్వాత నేను దిగుతానంటే బాగుండు, నిర్ధారణ ఏం చేసుకుంటున్నాడంటే నేను దిగేస్తాను అంటున్నాడు. దిగాడు, దిగితే దిగాడు, బాగానే ఉంది, ప్రభువు అయ్యాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ సాతాన్ అయ్యుంటే ఏటి పరిస్థితి, అంతే కదా, ఆయన ప్రభువారు కాబట్టి సరిపోతుంది. ఒకవేళ ప్రభు ఎలుగుదూత, క్షమించండి, ప్రభువుగా ఎలుగుదూత వచ్చింది అనుకోండి, ఏటి పరిస్థితి, అసలే మిమ్మల్ని గోధుమ వలె జల్లించడానికి మీ చుట్టూ తిరుగుతున్నాడు ఎవరు, వాడే.
ఇప్పుడు నీకు ఈ విధముగా దర్శనం వచ్చింది అనుకో, ఏమైపోతావు పేతుడు? అందుకే వేగంగా వెళ్ళిపోతాడు, తర్వాత ఆలోచిస్తుంటాడు అన్నమాట. ఎక్కువ మంది సంఘంలో చితిగిపోతూ సంఘాన్ని కూడా చితగ్గొట్టడానికి ఇదే, ఈ ఆవేశ నిర్ణయాలే సంఘాన్ని పాడు చేస్తాయి, తనను పాడు చేస్తాయి. అదే చేస్తున్నాడు. అప్పుడేం జరుగుతుందో చూడండి. పేతురు దోణి దిగి యేసునొద్ద ఎలుటకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూసి భయపడి మునుపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన. ఎన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి చూడండి. నువ్వు ప్రభువు అయితే నేను నీళ్ళ మీద నడుస్తూ రావాలి అన్నాడు. ఇంకా అది నిర్ధారణ జరగకనే ఏం చూశాడు? గాలిని చూశాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభు అని ఇంకా నిర్ధారణ ఫుల్ఫిల్ అవ్వలేదు, మరలా ఎవరిని రక్షించమని అడుగుతున్నాడు? ఇదేమి డూరం క్యారెక్టర్? నువ్వే టెస్ట్ పెట్టి మరలా నువ్వే టెస్ట్లో రెఫరెన్స్ ఎదికేసుకుని నువ్వే మరలా దానిలో ఆప్షన్ ఎదుక్కుంటే ఏమనాలండి? అందుకే పేతురుని చూశాడు దేవుడు. జీవితం అంతా నువ్వు పేతురు కదయ్యా, కేఫాను పెడతాను, కదలవిక మరలా అన్నాడు. అంతే, నీ యాటిట్యూడ్ నాకు తెలుసు. ఆదిలో చూసినప్పుడు ఈ కార్యములన్నీ పేతుర్లో చూశాడు. ప్రారంభం ఎదురైనప్పుడే పేతుర్లు ఇవన్నీ సముద్రం మీద జరగబోయేది, 16 అధ్యాయంలో జరగబోయేది అన్నీ చూశాడు పేతుర్లో. ఎంత విచిత్రం అంటే, ఎవరైతే నువ్వే అని నిర్ధారణ జరగాలని ఆ టెస్ట్లో దిగాడు, ఇంకా టెస్ట్ పూర్తవకుండానే ప్రమాదం వచ్చేసరికి మరలా ఆయన్ని అడుగుతున్నాడు. అంటే నువ్వు ముందే దోణిలో ఉన్నప్పుడు ఆయన ప్రభు అని గుర్తించేస్తే బాగుండు కదా. ఇంకా టెస్ట్ పూర్తవకుండానే ఎవరిని చూసి భయపడ్డాడట? ఎందుకు భయపడ్డాడు? 2 ప్రశ్నలు మరలా ఉద్భవిస్తున్నాయి. ఎదుటిన్నది ప్రభు అని నువ్వు స్థిరంగా నమ్మేస్తే అది గాలైనా ధూలైనా నువ్వు భయపడవు. అరకొరగా ఏదో ఉంది గనక, ఎలాగా ఆప్షన్ లేదు గనక, ఎలాగా ప్రభు అంటున్నావు గనక, ప్రభువా నువ్వే నన్ను రక్షించవా అన్నాడు. అప్పటికే బాగున్నాడు, అప్పటికే దెబ్బతిన్నాడు, అప్పటికే సర్టిఫికేట్లు పొందుతున్నాడు, అప్పటికే మరలా సర్టిఫికేట్ సింపేస్తున్నాడు. చూసారు? అప్పటికే బాగుంటున్నాడు, అప్పటికే దెబ్బతిన్నాడు, అప్పటికే బాగుంటున్నాడు, అప్పటికే మరలా అస్థిరుడు అయిపోతున్నాడు. అంటే పేతుర్లో నిలకడ స్వభావం లేదన్నమాట. ఇదొక యాంగిల్. ఎవరో నమ్మలేని టైంలో ఆయన మాత్రమే నమ్మాడు పేతురు. ఎవరూ గుర్తించలేని టైంలో పేతురు మాత్రమే గుర్తించాడు. ఇప్పుడు ఎవరూ అనుభవించలేని అద్భుతాన్ని అనుభవిస్తూ కూడా మునిగిపోతున్నాడు. అప్పుడు ప్రభు కరుణించి చేయబట్టి ఏం చేశాడు? పైకి లేపాడు కాబట్టి సరిపోయింది. చచ్చిపో నీటిలో మునిగిపో, అప్పుడు నేను నిర్ధారణ చేస్తాను బ్రతికించి అన్నాడు అనుకోండి, మరలా నీ శవమును దిగ్గున లేపదును అన్నాడు అనుకోండి, ఏమవుతుడు? పట్టు ఉప్పు పోద నీళ్ళు మింగేసి సేపలు తినేవు. అందుకే ఆ స్వభావం మంచిది కదా. మరొకటి చూద్దాం. ఈయనలో చాలామంది మనం కనబడుతున్నాం, నువ్వు నేను కనబడుతున్నావు లేదా? మనం కనబడాలి వ్యక్తులను. అందుకే పరిశుద్ధుల జీవితాలు ప్రభు భద్రపరిచాడు. ఎందుకంటే మనం చేస్తున్నది పరలోకంలో ఉండి సేవ చేయట్లేదు కనుక, భూమి మీద ఉండి సేవ చేస్తున్నాం కనుక, భూ సంబంధమైన సేవ మీద ఖచ్చితంగా అభ్యంతరాలు ఉంటాయి. పరమనందు మనం ఆరాధన చేయట్లేదు కనుక, భూమి మీద మనం ఆరాధన చేస్తున్నాం కనుక, అరకొర ఈ పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. అందుకే ఈ సేవా దృక్కోణాన్ని బైబిల్లో ఈ భక్తుల జీవితాన్ని కలిపి రాశాడన్నమాట. మరొక యాంగిల్ చూద్దాం. యోహాను సువార్త. ఆకలేస్తుందా? ఆకలేస్తే మీ దగ్గర 2 రొట్టెలు ఉంటుందండి చెప్తా. ప్రభు మన మధ్య ఉంటే అవి 1000 రొట్టెలు అవుతాయి, ప్రభు మన మధ్య లేకపోతే 2 రొట్టెలుగానే ఉంటాయి. ఉన్నాడో లేదో తెలియాలంటే అది మీ విశ్వాసానికి పరీక్ష. ఆకలేట్లేదు కదా ఎవరికి? ఆకలేసినా ఆకలేట్లేదని చెప్పండి. ఓకేనా? యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. సరదాగా నన్ను ఏంటి ఎలా అన్నాను. 13వ అధ్యాయం 5వ చూడండి. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కడుక్కొని ఉన్న తోవాలతో తుడుచుటకును మొదలుపెట్టెను.
ఇట్లు చేయచ్చు. ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నువ్వెన్నడూ నా పాదములు కడగరాదు. ఆయనతో నిన్ను, అందుకు యేసు నేను నిన్ను కడిగిన ఎడల నాతో నీకు పాలు లేదని అనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుము. ఆయనతో చెప్పును. చూసారా, విషయం ఏదో తెలుసుకోకుండా ముందే మాట్లాడడం అంటారన్నమాట దీన్ని. అందుకే సొలొమోను గారు ఆ సమకాలీన పరిస్థితులను ఉద్దేశించి అన్నది ఏంటో తెలుస్తా, అరే వాద్యమునకు పోయినప్పుడు ఇందుకు గొడవ దేనికో తెలుసుకో, మధ్యలోకి వెళ్ళిపోయాను గారు నీకు ఏం తెలిసి రాత్రిపో అంటారు. చాలామంది గొడవకు మధ్యలోకి వచ్చి ఏటి ఇప్పుడు ఏటి అంటారు, ఏటేటి నీకు ఏం తెలుసు రాత్రిపో అంటారు. అంటే ఇందుకు నువ్వు ఎవడో సపోర్ట్ చేస్తున్నావు తెలియదు, కారణం ఏంటో తెలియకపోతే. ప్రభువు ముందు కూడా ఏం జరుగుతుందంటే ఇంకా ఆయన ఏదో చేయబోతుంది. నేను ప్రభుకి ఏది తెలియకుండా చేస్తాడు చెప్పంటే, ఏది తెలియకుండా చేయడు. ఆయన అంటున్నాడు వచ్చి వారి పాదములు కడిగి తన దగ్గరున్న తుమాలతో తీసి తుడుస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, అడ్వాన్స్ అయిపోతున్నాడు. ఎవరు వావర్ అంటారు దీన్ని, ప్రభు నువ్వేంటి నేనేంటి. మరి ఇదే స్వభావం చెయ్యటి గడ్డించినప్పుడు లేదా, ప్రభువు నేను గద్దించిన నువ్వెక్కడ ప్రభువా, నేనెక్కడ ప్రభువా, నిన్ను నేను గద్దించిన అనుకోలేదప్పుడు. అంటే పరిస్థితిని బట్టి మాట్లాడేస్తాడనమాట ఎవరు, పేతురు గారు. నిన్ను నేను గద్దించడం ఏంటి, నువ్వు ఎరిగిన వాడివి, బాగుగా ఎరిగిన వాడివి, నిన్ను నేను గద్దించడం ఏంటి అనుకోలేదు. అప్పుడు గద్దించేసాడు, ఇప్పుడు అంటున్నాడు నా పాదాలు నువ్వు కడగడం ఏంటి ప్రభువా, వద్దు ప్రభువా అని అప్పుడు దీనత్వంగా ఉంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇప్పుడు నేను కడగకపోతే నువ్వు నాకు శిష్యుడవు కావాలనుకో, అయితే మొత్తం స్నానం చేయించు ప్రభువా. మరలా నేను అవసరమైతే కాళ్ళేటి ప్రభువా, తల చేతులు కాళ్ళు మొత్తం అన్ని కడిగే ప్రభువా అంటున్నాడు. అంత వద్దులే అన్నాడు అన్నమాట ప్రభు, కాలు మాత్రం చేయాలన్నాడు, కాళ్ళు కడిగించుకో. అంటే వీళ్ళ స్వభావం చూడండి ఎలా మారిపోతుందో. పేతురు ప్రభువు కన్నా ముందే మాట్లాడడం, ప్రభువునే పరీక్షించడం, ప్రభువునే గద్దించడం, చివరికి మంచి సాక్ష్యం పొందినవాడు వెంటనే మరలా అపవిత్రమైన సాక్ష్యం పొందడం, ఇది పరలోకానికి అర్హత సాధించే స్వభావం కాదు. అందుకే పేతుర్ని మార్చాలనుకుంటున్నాడు, మార్చాలనుకున్నాడు కనుక ముందే పేరెట్టేశాడు. నీ పేరు భవిష్యత్తులో చెబుతున్నా కేఫా, రాయిలా స్ట్రాంగ్గా ఉంటావే, కదలవేక, కదిలిపోయే స్వభావం నీది ఇప్పుడు, అటు ఇటు దూకే స్వభావం నీది, ఇక నిన్ను కదలని వాడిగా చేస్తాను అన్నాడు. మరొక సీన్ చూద్దాం, మరొక సీన్. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 9వ వచనం నుండి. పద్నాలుగు 9నా మార్కు, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడెను, పన్నెండు మందిలో ఒకడు ఇస్కరియోతు యూద, ఇది కాదు సందర్భం, చెబుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ పేతురు గారు తనను తానే శపించుకుంటాడు. 71వ వచనం, 71వ వచనం, అందుకు అతడు, మీరు చెప్పుచున్న మనుషుణ్ణి నేను ఎరుగురని చెప్పి ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టెను, వెంటనే రెండో మారు కోడి కూసిన. అంతకుముందు ఏమన్నాడు, నీ ప్రాణానికి నా ప్రాణం అట్టు, ఎవరు ఎరుగననినా ఈయనెవరో నాకు తెలియదనినా నేను మాత్రం నువ్వు నాకు తెలియదనను ప్రభువా, నీ కొరకు చావడానికి సిద్ధం, నువ్వు సిలువెక్కితే నీతో పాటు నేను సిలువెక్కడానికి సిద్ధం అన్నట్టుగా మాట్లాడాడు. అయితే యేసుక్రీస్తు వారు అన్నాడు, ముమ్మారు అబద్ధం ఆడేస్తలేవయ్యా అన్నాడు. అప్పుడే సాక్ష్యం ఎంత, 29వ వచనం, అందుకు పేతురు
అందరూ అభ్యంతరపడినను, నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసతను చూసి నేటి రాత్రి కోడి రెండు మార్లు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పిదిగాను. కోడి కూయక మునిపే ముమ్మారు అబద్ధం ఆడతామని చెప్పాడు. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ అంటున్నాడు విచిత్రమైన మాట, అందరూ ఎరగనన్న అంటారు కానీ నేను మాత్రం. అంతకుముందు ప్రభు సర్టిఫికేట్ ఇచ్చాడు, అందరికీ నేను తెలియలేదు కానీ నీకు తెలుసా అన్నాడు. ఇప్పుడు ఈయనకి ఈయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు ఏమని, అందరూ ఎరగనంటారు కానీ నేను మాత్రం. సర్టిఫికేట్ ఆయన ఇస్తే బాగుంటుంది, మనకు మనం ఇచ్చుకోకూడదు. చాలామంది చెప్తుంటారండి, నేను దేవుని సేవలో ఇలా కష్టపడి ఏడి ముందు మాట్లాడు ఎందుకు అలాగే ఏడు చెప్తావు, నేను అంత కష్టపడ్డాను, ఎంత కష్టపడ్డాను, అది చేశాను ఇది చేశాను, నేను కిడ్నీ ఇచ్చేసాను దేవుని కొరకు, గుండెలోని సగ భాగం కోసేసాను, బ్లడ్ ఇచ్చేసాను, అది చేశాను ఇది చేశాను అని చెప్పి నేను అనేసరికి ఏమవుతుంది, నాకు అంత కష్టపడలేదురా మీరు అని దాని అర్థం అంతేనా. చాలామంది మీటింగ్స్లో సాక్ష్యం చెబుతున్నప్పుడు చూస్తుంటాం ఇది. మూడో రోజు దాన్ని ఏమంటారు, ఏ పలుకులు అయ్యి వందనం వచ్చినవి, వందనం వచ్చిన నిజంగానే వందనాలు రా బాబు నీకు అనిపిస్తుంది, నీకు దండవరా నాయన, నీ వందనం వచ్చిన చక్కగా ఉంది. ఆ వంద రోజులు చెబుతున్నప్పుడు చూసారా, ఈ మూడు రోజులు నేను నిద్రపోలేదండి, అంత చేశాను, కిడ్నీలు ఇచ్చేసాను, రక్తం కాల్చేసాను, ఇంకా ఈ మూడు రోజులు సభకి కొన్ని నెలలుగా నేను నిద్రపోలేదు. నిజమే, ఏడు మూడు రోజులు సభ కొరకు నెల రోజులు నిద్రపోలేదు, మరి బాగానే ఉన్నావు, కొళ్ళు అట్టపోలేదు అంటే ఏడో దాని అర్థం, అంటే మేము ఇంత కష్టపడినా ఎందుకయ్యా. దేవుడి సర్టిఫికెట్ ఇవ్వాలి. మీకు శిష్యుడి చెప్తాను, జ్ఞాపకం చేస్తాను జస్ట్, యాకోబు ఉన్నాడు చూసారా, ఆ యాకోబుకి అడ్రస్ ఉంటుంది, అతనికి ఆది సంఘం పెట్టిన పేరు ఏంటి తెలుసు, ఆది సంఘం అంటే ఆది సంఘం నుంచి కంటిన్యూ అవుతున్న రెండో శతాబ్దం మూడో శతాబ్దం నుంచి పెట్టిన పేరు, తెలియబడని యాకోబు అని పెట్టారు. విచిత్రం ఏంటో తెలుసు, ఆ తెలియబడని యాకోబు లోకానికి తెలియడేమో కానీ ప్రభువుకు తెలుసు, అందుకే 12 మందిలో ఉన్నాడు. ఆయన చేసిన కార్యములు సమాజానికి తెలియకపోవచ్చు కానీ ప్రభువుకు తెలుసు. ఆ యాకోబులా తెలియబడని వారిగా ఉండడమే ధన్యం. మనం లోకాన్ని తెలిసి జీవగ్రంథంలో పేరు లేదనుకోండి సుఖమేంది, మనతో వచ్చిన ముప్పు ఏంటంటే ప్రపంచానికి తెలిసిపోతాం. కానీ ప్రభు అంటాడు, మీరెవరో నేను ఎరుగను పో అన్నాడు అనుకోండి. ప్రభు నేను ఎవరు అనుకుంటున్నావు, దేశ విదేశాలు తిరిగాను ప్రభు అంటే, నువ్వెవరో నా తెలియదు పో అంటాడు ఆయన. కానీ యాకోబు తెలియబడని యాకోబుగా పిలువబడ్డాడు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, అపోస్తల కార్యము రాయబడుతున్నప్పుడు చెదిరిపోయిన క్రైస్తవులు పరిసర ప్రాంతాల్లో సువార్త, చెదిరిపోయిన క్రైస్తవులు ఏం పేర్లు, వాళ్ళ పేర్లు ఎవరు, వారు వారి అడ్రస్లు ఏంటి, వారు ఊరేంటి చెప్పలేదు. కానీ లోకానికి వారు చేసిన సేవ తెలియకపోవచ్చు, లోకానికి వారి పేర్లు తెలియకపోవచ్చు, ప్రభువు జీవగ్రంథంలో ఆ చెదిరిపోయిన దైవజనుల పేర్లన్నీ ఉన్నాయి. అలా తెలియబడని వారిగా ఉండడమే ధన్యం. ఇప్పుడు తెలియజేసుకుంటున్నారు ఎవరు, పేతురు గారు, ఎవరు నిన్ను కాదన్నా అంటున్నాడు, నేను నిన్ను కాదన్నా ప్రభు, ఏమనుకుంటున్నావు నా గురించి విషయం చెప్పినా, కోడి 2 సార్లు గుయికి మునుపు 3 సార్లు నేను ఎవరో తెలియదు అంటాడు. అప్పుడే సర్టిఫికేట్ ఇచ్చాడు 79లో, 71కి వచ్చేసరికి చిచ్చి నేనా నా యదవ జీవితం అన్నట్టు చెప్పించేసుకుంటున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు, చూడండి 71 30 71. అందుకు అతడు, నువ్వు చెప్పుచున్న మనుషుని, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టేసి చెప్పేస్తున్నానని మొదలు పెట్టాడు. ప్రభు బ్రతుకున్నప్పుడు చెప్పాడు మీరు ఒట్టేయొద్దు అని. ఇప్పుడేం చేస్తున్నాడు, ఆనా అని చెబుతున్నాడు, ఆనేసి చెబుతున్నా ఆయన ఎవరో నాకు తెలియదు అని. అంతకుముందు ఏమన్నాడు, లోకమే నిన్ను ఎరుగునని అన్నా బాగుడును. ఎవరితో కంపేర్ చేసుకున్నా తెలుసా, చుట్టూ ఉన్న శిష్యులను చూసుంటాడు. ఆ రోజు 11 మంది ఉన్నారా, ఇలా కాదని వచ్చి నిన్ను నేను అన్నాను అన్నాడు. ఇది సుంకర బుద్ధి, క్షమించండి, పరిసేడు బుద్ధి. పరిసేడు కూడా ఎందుకు దేవుడికి నచ్చలేదో తెలుసా, తాను ఏం చేస్తున్నాడు దేవుడు తెలుసు, చక్కగా చెప్పుకుంటే బాగుండు, కంపేర్ చేసుకుంటున్నాడు. చివరికి ఎలా అంటే ప్రభు బయట ఒకడు ఉన్నాడు చూడండి, ఆడికన్నా నేనే గొప్ప ఉన్నాడు. దేవుడికి నచ్చింది అదే, పరిసయ్యుల బుద్ధి కనబడుతుంది ఎవరిలో, యేసుక్రీస్తు. క్షమించండి క్షమించండి,
పేతురులో. పేతురు గారు వెంటనే అంటున్నాడు, ఎవరు కాదన్న, నేను కాదన్న అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అని తనను తాను ఏం చేసుకున్నాడు, శపించుకున్నాడు. సేమ్ దావీదు గుర్తించాడు చూడండి, గోకాడు కదా గోడలు తలుపులు. ఆ రోజు ఆయన అలానే యాక్ట్ చేశాడు, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన అదే శపించేది నన్ను నేనే అంటే ఆయనకి ఆయన శాపవచనాలు పలికేసుకునేలా అయిపోయాడు. ఎవరు పేతురు గారు శపించుకున్నాడు కిందకి. ఒట్టి పెట్టుకున్నటకును మొదలు పెట్టాను, వెంటనే రెండవ మారు కోడి కూశాను, గనుక కోడి రెండు సార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తల పోయుచు వచ్చిన. ఇదేం క్యారెక్టర్ అండి, డిఫరెంట్ క్యారెక్టర్లా లేదు. అంతకుముందు ఎరగనన్నాడు, ఇప్పుడేమో చెప్పించుకుంటున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చేస్తున్నాడు. అందుకే అన్నాడు, నేను క్యాఫాన్ చేస్తానయ్యా అన్నాడు, కథలని రాయిగా చేస్తా, నిలబెడతా నిన్ను అన్నాడు. కానీ మనోళ్ళు ఏమనుకున్నారంటే, ముందున్న స్వభావం మాది కదలే అనుకుంటున్నారు. ఎవరిది? పేతురుది. మనం ఇంకా అలానే ఉన్నాం, మన సంఘంలో మోస్తున్న రాయిల్లా మనంలే, ఇంకా అస్థిరులమే. అస్థిరులైన వారు ప్రభువుని సరిగ్గా ఎరుగలేరు. అప్పుడే ఎరుగుతానన్నాడు, ఇప్పుడు ఎవరు ఆయన నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ వెంటనే పశ్చాత్తాపడిపోతున్నాడు. మరొక వచనం చూడండి, లూకస్ వార్త. మీరు కూడా పశ్చాత్తాపడుతూ ఉండొచ్చు, ఏమని ఆకలేస్తుంది ఇంకా వదలట్లేదు దర్శనేష్. అప్పుడు మరలా మీరే అనుకుంటారు వెంటనే, చిచ్చి దేవుని సంఘంలో అలా అనుకోవచ్చా అని. ఈ విధమైన పశ్చాత్తాపాలు మనకి ఇంకా ముగించట్లేదండి, ఈ పిల్లోడికి అసలు పని పాట లేదని మీరు అనుకోవచ్చు. మరలా అనుకుంటారు, అయ్యో దైవజన్ అలా అనొచ్చా. ఈ క్యారెక్టర్లు మనకి వాళ్ళందరి కోసం మరొక వచ్చిన లూకస్ వార్త 22వ అధ్యాయం 6వ వచనం నుండి, క్షమించండి 62వ వచనం. లూకస్ వార్త 22వ అధ్యాయం 62వ వచనం 61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసింది కనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారునను ఎడుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని ఎలుపలకు పోయి సంతాపపడి ఏడ్చను. అంతకుముందు ఏడిస్తే ఎంత బాగుందండి. ఎస్, నేను ఆయనతోనే ఉన్నాను, ఆయనతో తిరిగిన వాడిని, నన్ను చంపినా పర్లేదని ఆ రొమ్ము కొట్టుకునే విధానం అంతకుముందు ప్రజల మధ్య ఉంటే ఎంత బాగుండు. నిన్ను ఎరిగితిన ప్రభువా, నువ్వు ఒకరోజు ఒక మాట నాకు గుర్తుందా ప్రభువా? నాకు గుర్తొచ్చింది, ప్రతిదినం మమ్మను మేము ఉపేక్షించుకోవాలని చెప్పావు కదా, ప్రతిదినం సిలువెత్తుకోమని చెప్పావు కదా. ఇదిగా ప్రభువా ఆ గడి వచ్చింది, నేను నిన్ను ఎరిగితే, నేను ఎలిగెత్తే చెబుతానంటే బాగుండు. ఏమన్నాడు? సిలువు పక్కన పడేసి ఉపేక్షించుకోవడం మానేసి ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఉపేక్షించుకుంటున్నాడు ఏమని, చి ఎందుకు నేను ఇలా చేశాను అని, అసలు నాకు బ్రతకడానికి అర్హత లేదన్నట్టుగా బాధపడుతున్నాడు. ప్రభువుని ఎరుగనని నేను అన్నాను బహిరంగంగా అని. అప్పటికే బాగుంటున్నాడు, అప్పటికే బాగోవడం లేదు. మనం కూడా అంతే, ఈ వారం బాగుంటాం, వచ్చే వారం బాగుంటాం, ఈ వారం క్లాస్కి త్వరగా వస్తాం, వచ్చే వారం క్లాస్లోనే కనబడం. మంది అదే క్యారెక్టర్, అంతకుముందు వేడిగా తిరుగుతున్నాడు, బాగా తిరుగుతాం, ఎక్కడ మీటింగ్స్ జరిగినా పరిగెడతాం, పక్కనే క్లాస్ జరుగుతుందని తర్వాత ఏమైంది, సముద్రంలో మునిగిపోయావన్నమాట. ఏమైంది, నిన్ను సపించుకుంటున్నావు అన్నమాట. ఏమైంది, అస్థిరమైన స్వభావం వచ్చిందన్నమాట. ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నావు? ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగక ముందున్న పేతుర్లా నువ్వు ఉంటే, నువ్వు పరలోకపు ముంగిటి వరకు వెళ్ళి నిన్ను నువ్వే పాతాళానికి గెంటేసుకునే ప్రమాదం ఉంది. అది వద్దంటున్నాడు. యోహాను సువార్త ముగించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం పేతురుని ఎలా ధృవీకరిస్తున్నాడో చూడండి, ఎలా స్థిరపరుస్తున్నాడో చూడండి. యోహాను సువార్త
21:15 వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, ఈరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. ఈ మాట మరొక్కసారి ఆలోచిద్దాం మరొక తరగతిలో. చాలా విలువైన మాట ఇది. పేతురుడు, అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. మరలా ఏమంటున్నాడు చూడండి ప్రభు, యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని. మూడు సార్లు అడిగేసరికి ఏమంటున్నాడు, వ్యసనపడిపోతున్నాడట. వ్యసనం అంటే సిరాకుపడుతున్నాడు అన్నమాట. ఒప్పుకోలు చూసారు ఎలా ఉందో, అస్థిరం అవుతుంది. మనోళ్ళు కొత్త భాష్యం చెప్పారు మనవారు. ఎందుకు ప్రభు మూడు సార్లు ఆయన అడిగారో తెలుసా? మూడు సార్లు అడిగితే ముచ్చటగా ఉంటుంది అనట. అబ్బో, ఇంకొకసారి ఏమనగా, మూడు సార్లు సెంటిమెంట్ అట్ట, సెంటిమెంట్. ఇంకా విచిత్రమైన భాషను చెప్పారు, ఏదైనా మూడు సార్లు కదండి అడుగుతారు అని. నువ్వు అడుగు, ఆయన అడగడు. అది ప్రభు స్వభావం కదా. ఆయన మూడు సార్లు ఎందుకు అడిగాడు తెలుసా? మూడు సార్లు నన్ను కాదని అన్నావు, కోడి రెండు సార్లు కూయక మరుపు ముమ్మారు నన్ను ఏమన్నావు, ఎరుగనన్నావు. ఆ ఎరుగనన్న దానికి ఇరుగుడుగా మరల ఒప్పిస్తున్నాను, నీవు నన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా. ఆ మూడు సార్లు అబద్ధాన్ని తొలగించి మరల పేతుని స్థిరపరచడానికి మూడు సార్లు అడుగుతున్నాడు. అయితే ఈయన ఎక్కడ కూడా చేస్తున్నాడు, ఫీల్ అయిపోతున్నాడు. తెలుసు కదా ప్రభు, తెలిసి నన్ను బాధపెడుతున్నావు కదా అన్నట్టు చూస్తున్నాడు పేతురు. ఎవరి వైపు? యేసుక్రీస్తు వైపు. అది కాదులే పేతురు అన్నాడు. విషయం అది జరుగుతుంటే మరల కిందకు వచ్చేసరికి ఏమంటాడు ఆయన? అంటాడు, ఇదిగో నీకు ఇష్టం కాని చోటుకు నువ్వు మోసుకొని పోతావు, వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నేను తీసుకెళ్ళిపోతాడంటే నా సంగతి అలా ఉంచాను కానీ ప్రభువా, ఈడి సంగతి ఏంటని అడిగాడు. ఈయన సంగతి చూసుకోవచ్చు కదా, వీళ్ళు ఎన్ని యాంగిల్లు ఉన్నాయి చూడండి. నువ్వు ఎలా అవుతావయ్యా, నీ మరణం ఎలా కాబోతుందని పేతురు కొరకు చెబుతుంటే నేను ఎలా పోతానో బాగానే ఉంది, మరి ఈయన పరిస్థితి ఏంటని యోహాను అడుగుతున్నాడు. అంటే ఈయనకి వేరొక యాంగిల్ కూడా ఉంది, ఈయన కొరకే చూసుకోడు, ఇంకా పక్కోళ్ళు కూడా ఏమైపోతారో చూస్తాడు అనమాట. సర్లే నేను ఎలానే చచ్చిపోతున్నాను, ఈయన ఎలా చచ్చిపోతాడో చెప్పండి, కంపేర్ చేసుకుంటాడు అనమాట. చాలామంది చూసారా, నాకు మా ఇద్దరికి బండి మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందిరా, నాకు చెయ్యి కొట్టుకుంది, వాడికి ఏం జరిగింది తెలుసు, కాలే ఇరిగిపోయింది, ప్రభు నన్ను ఎంతగా ఎత్తిపట్టుకున్నాడు, కంపారిజన్ అనమాట. ఇద్దరు పరిపోడైన సంగతి మర్చిపోయాడు, దెబ్బలు చూసుకుంటున్నాడు. పేదరు కూడా అలా కంపేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ ఎందుకు అస్థిరుడిగా మాట్లాడుతున్నాడు, ఇంకను సర్వసత్యములోనికి స్థిరపడవరలేదు. అది జరగాలి అంటే ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో యేసుక్రీస్తు అన్న మాట స్థిరమవుతుంది. నీ పేరు కేఫా. ఎంత విచిత్రం అంటే, ఆ రోజు అందరి ఎదుట ఎరుగునన్న వాడు పరిశుద్ధాత్ముడు వచ్చి దిగిన తర్వాత వేల మంది ప్రజల మధ్య నేను ఎరిగి తినని 12 మందిలో మొదట లేచి ప్రసంగం చేసేసాడు. ఏమయ్యాడు? రాయయ్యాడు, స్టాండింగ్ అవుతున్నాడు. అస్థిరత్వం తొలగిపోయింది, స్థిరత్వం వచ్చింది. నిలబడ్డ తర్వాత అందరికన్నా ముందు ఇప్పుడు చెబుతున్నాడు, నేను మాట్లాడుతాను ప్రజల మధ్య. పేతురు వచ్చాడు ముందుకి, వేల మంది ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, వేల మందిని ఒప్పించాడు.
ఆ రోజు అధికారులు ఎదుట సైనికులు ఎదుట భయపడిపోయాడు. ఆ తర్వాత రాయిగా మలచబడిన తర్వాత 2:14 ఏం జరుగుతుందో చూడండి, ముగించేద్దాం. 2 అపొస్తల కార్యములు, 2 అంటే లోకగంధ ఇస్తారు మీరు. అపొస్తల కార్యములు, అపొస్తల కార్యములు 14:1. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుపొడుచు జామైనను కాలేదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు మీ మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీ కుమారులను నీ వృద్ధులు కలలు కందురు, ఆ దినములలో నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించదును గనక వారు ప్రవచించుదరు. అందుకే వీరందరూ ప్రవచిస్తున్నారు. ఆ రోజు ఎరుగనన్నవాడు బహిరంగంగా ఉన్నవాడిని ఎరుగనన్నాడు. ఈరోజు బహిరంగంగా లేని యేసుని స్థిరపరచడానికి లేఖనాలు ఎలుకుదేస్తున్నాడు బయటికి. ఏమైంది పేతురులో? ఆత్మ నడిపింపొచ్చింది. యేసుక్రీస్తు వారిచ్చిన ఆ ధృవీకరణ వాగ్దానం ఇప్పుడు స్థిరపరచబడుతుంది. ఇంకా ఎంత విచిత్రం అంటే, ఎవరి ఎదుట భయపడిపోయాడో ఇప్పుడు వారి ఎదుట ఏమంటున్నాడు చూడండి, 4:13 అపొస్తల కార్యములు. వారు ఎవరు? పెద్దలు, యాజకులు, సమాజంలో పలుకుబడి ఉన్న వారందరూ పేతురు యోహానులు ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యులు వారితో కూడా నిలిచి ఉండుట చూసి ఏమియూ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు సభ ఎలుపులకు పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన చూజక్రియలు చేయబడి ఉన్నందున యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము. ఎంత ఆధిక్యత పొందుకుంటున్నాడంటే పేతురు, అంతకుముందు అందరు ఎదుట ఎరుగునన్నాడు, ఇప్పుడు అందరు ఎదుట ఎరిగి తిని అని చెప్పిన తర్వాత ఇప్పుడు వారు అంటున్నారు, ఈ మనుషుల్ని మనం ఏం చేయగలం అంటున్నారు. ఆ రోజు ఈ స్టాండింగ్ ఉండంటే ఆ రోజు కూడా మనుషులు పేతురుని చూసి ఏమందరు, మనం ఎలా కాదనగలం అందరు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసు, శిష్యులందరిలో మొట్టమొదట స్వస్థత కార్యం జరిగించినది కూడా ఎవరో తెలుసా? పేతురే. శిష్యులందరిలో మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసింది కూడా ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పేతురే. శిష్యులందరిలో అన్యులకు మొట్టమొదటిసారి సువార్త అందించింది ఎవరో తెలుసా? పేతురే. ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు చూసారా? ఎలా ఉండేవాడు ఎలా తీర్చిదిద్దబడ్డాడు తెలుసా? ఈ ద్వంద్వ స్వభావం, ఈ వంకర మాటలు ఇవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా నీలోకి ఒకరు రావాలి. ఒకటి పరిశుద్ధాత్ముడైతే, రెండు నేను స్థిరపరచు యేసుక్రీస్తు. వీరు ఎప్పుడైతే వారిలోకి వచ్చారో వారు స్వభావాన్నే మార్చేసుకుంటారు. పేతురు పూర్తిగా మారిపోయాడు. అంతకుముందు కొరడా దెబ్బలుగా భయపడిన వారు ఇప్పుడు అంటున్నాడు, కిందికి వచ్చేసరికి అంటున్నాడు చూడండి, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నులారా, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఏం చెప్తున్నాడు చూసారు? ఆ రోజు బహిరంగంగా ఉన్న యేసుని ఎరుగనన్నాడు, ఈరోజు
ఆయన చేసిన కార్యములు, ఆయన మా మధ్య జరిగించిన సూచక్రియలు, ఆయన మేము విన్నవి చూసినవి చెప్పకుండా ఉండలేము. వారేమన్నారు తెలుసా? ఆ నామం ఎక్కడ బోధించొద్దన్నారు. ఆ రోజు ఏమన్నారు తెలుసా? ఆ మనుషుని ఎరుగుతూ అన్నారు. ఇప్పుడు ఆ మనుషుడినే కాదు, ఆ నామము కూడా ఎరగనని నేను చెప్పనంటున్నాడు. ఆ నామాన్ని కూడా నేను ఎరుగుతున్నాయి, ఆయన నేను గుర్తెరుగుతున్నా. ఎంతగా డెవలప్ అయిపోయాడు చూడండి. దానికి ఒకే ఒక్క సీక్రెట్, ప్రభువే మనల్ని స్థిరపరచాలి. మనల్ని మనం స్థిరపరచుకున్నాం అనుకోండి కదిలిపోతాం, ప్రభువు మనం స్థిరపరచాడు అనుకోండి ఫలా నమ్మకమైన దాసుడా అన్న ముద్ర మనం నేర్చుకుంటాం. ఎంత ఎత్తుకు ఎదిగాడు చూడండి. ఆ రోజు చంపలేదు, ఇంకా ఎరిగితేవా అని అడిగారు అంతే. ఈరోజు చంపేస్తామని ఒకటి ఏమంటున్నాడు తెలుసా? చావనైనా చేస్తాం కానీ చెప్పకుండా ఉండలేము అన్నాడు. మారింది. ఆ తర్వాత సంఘానికి ఒక పెద్ద మనిషిగా కనబడుతుంటాడు. ఆది సంఘంలో ఒక ఓదార్పునిచ్చే వ్యక్తిగా మనకు కనబడతాడు. పేతురు శిరసాలకు పోయిన తర్వాత సంఘమంతా ఎవరి కొరకు ప్రార్థన చేస్తుంది? పేతురు కొరకు. అంటే సంఘానికి బాహ్యంగా మాట్లాడుకుంటే ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు ఎవరు? పేతురు గారు. అయితే ఒక మంచి సుగుణం ఉంది ముందు నుంచి, ఎవరిని బరువుగా ఫీల్ అవడు ఎవరు? పేతురు గారు. ఎట్లా చెప్పగలరండి మీరు అనుకుంటున్నారా? పేతురు గారు సంసార జీవితం తెలుసు కదా. తెలిసా తెలీదా? నాకు తెలియదు అండి, అలా ఎరగా చూడక. బైబిల్లో ఒకరోజు యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇంటికి వెళ్తారు సేద తీరడానికి. ఎవరింటికి? బెసయేజా ఈదా అన్నాడు. బెసయేదా అంటే ఏడా తెలుసా? మచిలీపట్నం అని అర్థం. మనకుంది కదా మచిలీపట్నం, ఫస్ట్ కూడా వరకు కృష్ణా డిస్టిక్లో ఉంది, మా ట్రైనింగ్ అక్కడే. దాన్ని మచిలీపట్నం అంటారు, దాని డెఫినేషన్. ఆ మచిలీపట్నం వెళ్ళారు ఎవరు? ప్రభువారు. మచిలీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది. ఎవరి ఇల్లు? పేతురు గారి ఇల్లు. పేతురు గారి ఇంట్లో ఎవరెవరు ఉండాలి? పేతురు గారు, పేతురు గారి భార్య ఉంటే వాళ్ళ పిల్లలు ఉండాలి. కానీ పేతురు గారితో ఎవరున్నారు తెలుసా? అత్తుంది. ఎవడైనా అత్తగారిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా? మామూలుగా మాట్లాడు. కన్న తల్లిదండ్రులనే చూడరు, ఇంక అత్తమామల్ని ఏం చూస్తారు? చూస్తారా ఎవరైనా? కానీ పేతురు చూస్తున్నాడు. చూడండి ఒకసారి మార్కు సువార్త. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం అండి. కఫర్నహూమునకు వచ్చింది 9:33 కదా. అత్తొరీలు చూడు ఎక్కడుంది? పేతురు గారిది జ్వరం వచ్చిన సందర్భం. ఎంత తమ్ముడు? 8:14. వారు వినుటకు ధోనిలో వారి యొద్ద. పేతురు గారు అత్తారు మత్తు 8:14 కరెక్ట్ ఇదే. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న తన అత్తను చూసి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. ఎవరిల్లోనే ఉంది అక్కడ స్టార్టింగ్? పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అత్తను చూసి ఆమె చేయి పట్టుకొనగానే జ్వరం ఆమెను విడిచెను. ఎవరింట్లో ఎవరు ఉంటున్నారు? పేతురు గారింట్లో అత్తమ్మ ఉంటుంది. అత్తమ్మను కూడా అమ్మలా చూసుకుంటున్నాడు ఎవరు? పేతురు గారు. మొన్న ఏం జరిగిందో తెలుసా? శాటిలైట్ సిటీ అనుకుంటా, రాజమండ్రి శాటిలైట్ సిటీలో అత్తగారు కూడా కాదు, సొంత అక్క. ఆస్తి ఇవ్వట్లేదు, మళ్ళీ ఆవిడ ఏర వనిత, క్రైస్తవ వేర వనిత, కరచి కొట్టేస్తుంది. చూసారా వాట్సాప్లో? పడుకుందండి పాపం, మంచం మీద నుంచి లేవలేకపోతుంది. ఎంత దారుణంగా కొడుతుందంటే, దారుణంగా నువ్వు చావో మాకు అడ్డు, దరిద్రం, చండాలం అని చెప్పి చితక్కు కొడుతుందండి. ఎవరు అప్పుడే చచ్చికెళ్ళొచ్చు ఉంటుంది, ఇంకా మరి నుదుటికి బొట్టు కాబట్టి ఏం లేదక. ఎంత దారుణంగా ఏం చేస్తుందంటే అంత దారుణంగా. సొంత అక్కలనే చూడట్లేదు, కానీ పేదరి గారు ఎవరిని చూస్తున్నారు? అత్తను చూస్తున్నాడు. జ్వరంతో పడి ఉందట. జ్వరంతో పడిన దాన్ని ఎవరైనా ఏం చేస్తారు? ఇసుకారు ప్రభు వస్తుంది, దీన్ని పక్కకు పోయండి అంటారు అనరా? ఏంటి ఇప్పుడు మనకి ఈ మధ్యలో ఎడావిడి ప్రభువారు వస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరైనా మా ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న ముసలి దాన్ని అందరం ఖాళీ చేసేస్తాం. ఖాళీ చేసాం పక్కకు అంటండి మంచాలని అంటాం మనం.
పేతురు గారు ఏం చేశారు తెలుసా, ప్రభువా ఒకసారి మా ఇంటికి రండి అన్నట్టు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే కనబడుతుంది ఎవరు, అత్తగారు. నిజానికి అత్తగారికి ఒక ప్లేస్ లేదు, బహిరంగంగానే కనబడుతుంది వాళ్ళ ఇంట్లో. అంటే బాగా చూస్తున్నాడన్నమాట అత్తమ్మని. ఎవరు, పేతురు గారు. వెంటనే, ప్రభు ఏమైంది, జ్వరం ప్రభువా, నేను ఇస్తాను కదా మెడిసిన్ అన్నాడు, ఇచ్చాడు. దిగ్గున లేచి కూర్చుంది, అత్తమ్మను కూడా బరువుగా ఫీల్ అవ్వట్లేదు. ఈరోజు తల్లిదండ్రులనే టయానికి భోజనం పెట్టట్లేదు. ఎవరు, క్రైస్తవులే. ఎవరని ఎరగా చూస్తారేంటి, క్రైస్తవులే క్రైస్తవులే. కానీ ఆ రోజు అత్తను బాగా చూసుకుంటున్నాడు. అందుకే ఆ బాధ్యత, ఆ బరువు బాధ్యత ఉంది కనుక అత్తమ్మనే చూసినవాడు వందల వేల మందికి ఒక తండ్రిగా వ్యవహరిస్తున్నాడు, పెద్ద మనసు అయ్యాడు, నిలబెట్టాడు సంఘాన్ని, నిలబెడుతూ నడిపిస్తున్నాడు. మీకు నేను ఉన్నాను కదా, పెద్ద దిక్కు అయిపోయాడు. ఒక మాటలో మాట్లాడుకోవాలంటే అంత బాగేది కాదు. ఈ ఇల్లు అంతా చూసారు, పేతురిల్లు మనం డౌన్లోడ్ చేయలేదు కానీ ఈ పేతురింటి మీదే క్రీస్తు శకం 352లో, 3వ శతాబ్దంలో జోసఫ్ అనే ఒక గవర్నర్ ఏం చేశాడు తెలుసా, ఆ పేతురు ఇంటికి ఒక పేరు పెట్టాడు. పుణ్యస్థలం పేతురు ఇల్లు ఏమైందట, పుణ్యస్థలం. ఎందుకు పుణ్యస్థలం అయింది, ప్రభు అక్కడ ఎన్నో మాటలు వారితో విస్తరించి మాట్లాడతాడు, మంచి విషయాలు చెప్తాడు, గొప్ప కార్యం చేశాడు. అక్కడ ఆ స్థలాన్ని గుర్తించి ఇది పుణ్యస్థలం, పుణ్యగృహం అని పేరు పెట్టి క్రీస్తు శకం 352లో జోసఫ్ అనే ఒక గవర్నర్ ఏం చేశాడు తెలుసా, ఆ ఇంటి మీద ఆనుకుంటూ ఒక పెద్ద ఆలయాన్ని కట్టాడు, పెద్ద ఆలయం. ఆ తర్వాత శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది, దాన్ని సంరక్షించారు. ఆ తర్వాత వేరొకరు వచ్చారు. ఆ వచ్చిన తర్వాత మరలా 17వ శతాబ్దంలో చరిత్రకారుడు ఒక ఆయన వచ్చిన తర్వాత పేతురును వర్ణించడం మొదలుపెట్టాడు. అప్పుడు మరలా పేతురు స్థలం ఎలుకలోనికి రావడం మొదలుపెట్టింది. ఇది విచిత్రం ఏంటంటే, ఇంత గొప్ప పెద్ద మనిషి చివరికి ఎలా చనిపోయాడో తెలుసా, 9 నెలలు భయంకరమైన జైలు శిక్ష అనుభవించాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఎరుగుతున్నాను అంటున్నావు కదా, ఆ ఎరిగిన నామం కొరకే నేను జైలు శిక్ష వేస్తాన్నాడు. ఆ జైలు పేరు మైమార్ డైన్ అని ఒక జైల్లో ఏసుపడేశారండి. చరిత్రకారులు దాన్ని ఎలా వర్ణించారంటే, ఆ జైల్ని ప్రపంచంలో అత్యంత క్రూరమైన చీకటి ఉక్కు ప్రదేశం అన్నారు. దాన్ని చీకటిగా ఉంటుంది అంటే ఇంకేముంటుంది తెలుసు, అక్కడ భోజనం దొరకదు, నీళ్లు దొరకదు, కాలు చేతికి బండ బిగించి లోపల పడేస్తే అప్పటికే పాత ఖైదీలు ఉంటారు చూసారా ఆ చీకటి సెరసాలలో, వారు అక్కడే చచ్చిపోంటారు. ఆ స్మెల్లలో 9 నెలలు ఉన్నాడట ఎవరు, పేరు. 9 నెలలు కాళ్ళకి చేతులకి బండలు బిగించుకుని ఒకవేళ అన్నం పెడితే ఆ బండతో అలానే తినాలి, మరలా అట్లానే తినాలి. 9 నెలలు అక్కడ సెరసాల్లో బంధింపబడిపోయి శవాల మధ్య కొంపు కొడుతున్న ప్రదేశంలో వెలుగు కూడా చూడకుండా 9 నెలలు అక్కడే గడిపాడు. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఎరగను అన్నప్పుడు ఏ బాధ లేదు, ఎరిగి తిని అన్నప్పుడు ఏ బాధ ఉందో బాగా గుర్తెరిగాడు ఎవరు, పేదరు గారు. అందుకే ఈ పాఠం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి, ఆ మాట చూస్తే నిజంగా చాలా ఎంత బరువు బాధ్యతతో ఆయన మనసును స్థిరపరచుకున్నాడు అనిపిస్తుంది. ఆ మాట ఎప్పుడో చదివే మనం ఎన్నోసార్లు. ఇప్పుడు ఈ బాధలన్నీ మనసులో పెట్టుకుని చదవండి, పేతురు ఎలాంటి స్థిరత్వానికి వచ్చాడో తెలుసా. పేతురు పత్రికలు అంటాడు, ఎవడైనను క్రైస్తవుడని పిలిపింపబడితే ఏమన్నాడు చూడండి ఒకసారి, మొదటి పేతురు పత్రిక నాలుగు 16వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. సరిపోయింది ఆయనకి, ఆయన జీవితానికి ఆ మాట సరిపోయిందండి. ఎవడైనను క్రైస్తవుడైతే ఆ పేరును బట్టి సిగ్గుపడక, సిగ్గుపడడం కాదు, శవాల మధ్యకి వెళ్ళి చీకట్లో కూర్చున్నట్టు. శవాల మధ్య కూర్చుని 9 నెలలు శిక్షను అనుభవించాడు. ఆయన మనసులో ఏముందో తెలుసా, నేను క్రైస్తవుడను, దీనికి నేను తగిన వాడును.
ఆయన కొరకు సిలువ ఎక్కడానికి బాహ్యంగా నేను సిద్ధం. ఇవే పాటివి. ఆయన భక్తి, ఆయన సహవాసం ఇవన్నీ చూసిన తర్వాత శరసాల నాయకుడు ఒకడు ఉన్నాడు, మార్టినియస్ అని ఒక శరసాల నాయకుడు. ఆయనతో పాటు 14 మంది ఖైదీలు, 47 మంది సుమారు వ్యక్తులు, ఆయన బృందం పేతురు యొక్క భక్తిని చూసి 9 నెలల్లో మారిపోయి. చరిత్ర పట్టుకథలు కాదు ఇవి, చరిత్ర. ఆ జైల్లో ఆయన శిక్షను అనుభవిస్తున్నప్పుడు చూశారట, చూస్తూ ఏంటి వీళ్ళ ధైర్యం, భోజనం లేదు, నిద్ర లేదు, సౌకర్యం లేదు, సరైన గాలి పీల్చుకోవడానికి మంచి గాలి లేదు, శవాల మధ్య కొంపు కొడుతున్నాయి, జీవితం మధ్య ఏటై అంటే వారి ప్రార్థనా జీవితం ఇవన్నీ చూసిన తర్వాత శరసాల నాయకుడు కూడా మారిపోయాడు. పౌలు చూసి మారిపోతారు చూసారా, అట్లా ఆ సాక్ష్యం ఇంకా ఆ ప్రతులు ఇంకా భద్రంగానే ఉన్నాయి. ఎట్లా ఉండే పేదే ఎట్లా అయిపోయాడంటే, తనను తాను శపించుకున్న పేతురు ఆ తర్వాత శవాల మధ్య ఉండి చావడానికి కూడా, ఈ శవంలో మారడానికి కూడా నేను రెడీ ప్రభు. ఆ తర్వాత ఇంగ్లాండ్ పరిసర ప్రాంతాల్లో గేల్ అనే ఫ్రాన్స్ ప్రాంతంలో విస్తారమైన సేవ చేశాడు. దానికి సాక్ష్యాలు ఉన్నాయి, ప్రతులు ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రాంతంలో ఒక పురాతనమైన రాతి దొరికింది. ఆ రాతి మీద ఉన్న పేరేంటో తెలుసా, పరిశుద్ధుడైన పేతురు అన్నారు. పరిశుద్ధుడైన అపోస్తుడైన పేతురైన క్లియర్గా ఒక రెఫరెన్స్తో ఒక మంచి లైన్తో ఒక శాసనం దొరికింది. పేతుడు ఆ ప్రాంతానికి కూడా వచ్చాడన్నమాట. ఎంత గొప్ప సేవ చేశాడండి, చివరికి ఆవిరైపోయాడు. అదే ప్రాంతంలో నీరో చక్రవర్తి కాలంలో అనేక మందిని చంపేస్తున్నారు, అనేక మందిని. ఆ వరుస క్రమంలోనే 1000 మందిని చంపుతున్నారు, 100 మందిని చంపేస్తున్నారు. ఆ చావు ఒకరోజు పేతుని కూడా పలకరించింది. చరిత్రకారుడు ఎలా అన్నాడు, పేతుర్ని బలవంతం చేశారంట మిగిలిన శిష్యులందరూ. ఎందుకంటే అధికారులందరూ నిన్ను ముందు లేపేద్దాం అనుకుంటున్నారు, అందుకే కదా శరసాలు వేస్తారు, దానికి సాక్ష్యం కూడా ఉంది. అందరూ నిన్ను చంపేయాలనుకుంటు, నిన్ను చంపితే సంఘమంతా చెదిరిపోద్ది అనుకుంటున్నారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యని సంఘమంతా బతిమలాడిన ప్రతు ఒకటి దొరికిందండి. ఎట్లయినా సరే ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోవాలండి, పేతురు గారు ఉండకూడదని ఆ పెద్ద ఆయన బలవంతం చేసినప్పుడు ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడట. వాళ్ళ మాట కాదని లెక్క. అప్పుడు ఒక దర్శనం వచ్చింది, గవిని బయటికి వెళుతున్నప్పుడు ప్రభు అటుగా పోతున్నట్టుగా. ప్రభువా నువ్వెక్కడికయ్యా ఇట్లు బయలుదేరుతున్నావంటే ప్రభు అన్నాడు, మరలా నేను సిలువ వేయబడ్డానికి వెళుతున్నాను అని. అప్పుడు అన్నాడట, ఏ ప్రాంతానికి ప్రభువా, యెరూషలేముకి. నేను కూడా నీతో సిలువ వేయబడడానికి వస్తాను ప్రభువా అని. అలా పోయాడు, మరలా ఎలా వచ్చాడు, అధికారుల చేతుల్లోకి పోయాడు. అప్పుడు అన్నాడు, వాళ్ళ చేతులకు దొరికేశాడు, ప్రభు నువ్వు ఇలా చనిపోతావు అని కూడా ముందే చెప్పాడు తెలుసా పేతురికి. చాలామంది ఆ రెఫరెన్స్ని కొంచెం ఒక్కరి మార్గం పట్టించారు. పేతురు ధృవీకరణ చేసుకున్నాడు, ఏమన్నాడు తెలుసా, నువ్వు చనిపోతావయ్యా. ఎట్లా చనిపోతావు తెలుసా, నీకు నచ్చని చోటుకి నువ్వు పోయి నా కొరకు నువ్వు చచ్చిపోతావు. ఎక్కడుందా రిఫరెన్స్? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 21:19 అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరచును దాన్ని చూసించి ఆయన ఈ మాట చెప్పాను. 18 యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడివైనప్పుడు, పేతురు చనిపోయే సమయానికి వయసు ఏంటి, ముసలవాడివి. నీవెవరుడై ఉన్నప్పుడు నీ ఎంతటి నువ్వే నీకు నచ్చిన ప్రాంతానికి పోతున్నావు, నీకు నచ్చినట్టు బ్రతుకుతున్నా. అయితే ఒకడు వస్తాడయ్యా, ఆ ఒకడు ఏం చేస్తాడు తెలుసా, నీకు నచ్చని ప్రాంతానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది ప్రభు ఏం చెప్పాడు తెలుసా, పేతురు సిలువ బలియాగానే చెబుతున్నాడు. ఇంకా నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుతువు, ఏ రొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుచును దానిని చూసించి, ఆ పదం అండర్లైన్ చేయాలి,
ముసలోడుగా చచ్చిపోయాడు అనుకోండి, పండిపోయి చచ్చిపోయాడు అనుకోండి, అది మహిమపరచడం అవుద్దా? అత సాక్షిగా మరణించడం మహిమపరచడం అవుతుందా? చెప్ప. పేతురు, నీ చావులో కూడా నన్ను మహిమపరుస్తారయ్యా. మంచి వృద్ధాప్యానికి పోతావు, ఒకడు వస్తాడు నీకు ఇష్టంగానే చోటుకు నేను తీసుకుపోతాడు, చక్రవర్తి, వాడి శాసనాన్ని బట్టి నేను ఈడ్చుకుపోతారు. నువ్వు చేతులు దాస్తావు, వాడిని నడుము కడతాడు, నిన్ను బిగిస్తాడు, నువ్వు అక్కడే చచ్చిపోతావు. నువ్వు ఎలా చనిపోతావు తెలుసా? నాకు మహిమార్థముగా చనిపోతావు అన్నాడు. ఎక్కువ మంది ఏమన్నారంటే పేతురు వృద్ధుడైపోయి చనిపోతాడు, పేతురు ఏంటంటే సట్టు కూడా వేసుకోలేకనే చనిపోతాడా? అది కాదు, ఇది ఆ ఎవరిని అది కాదు. ఇక్కడ ఉన్న ఎవరిని ఏంటో తెలుసా? నువ్వు అత సాక్షిగా నా కొరకు చనిపోతావు అన్నాడు. నన్ను మహిమపడుతూ చనిపోతావు. అక్కడ గవిన బయట పేతురికి యేసు కనిపించి జరిగి, ఎక్కడికి ప్రభువా నువ్వు వెళుతున్నావు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, అక్కడికి వెళుతున్నావు అంటే, అందరూ నన్ను పంపించేశారు ప్రభువా, నడు, నీతో పాటు నేను మరలా సిలువ ఎక్కుతా అన్నాడు. శత్రువులకు చిక్కాడు, సిలువ వేయడానికి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసు? ప్రభువులా, నేను చనిపోవడానికి నాకు అర్హత లేదు, నన్ను తలక్రిందులుగా సిలువేయండి అన్నాడు. పేతుర్ని తలక్రిందులుగా సిలువేసి చంపేశారండి. చూసారా, నువ్వు ఇలా చనిపోతావని ప్రభువు చెప్పాడు. ప్రభువు మాటను ధృవీకరించడానికి, అట్లా చనిపోవడానికే చావుకి ఎదురెళ్ళిపోయాడు. ఎట్లా ఉండే పేతురు ఎట్లా అయిపోయాడు చూడండి, ఎలా ఉండే పేతురు ఎలా తయారైపోయాడు చూడండి. ఎరుగునని తనను తాను చెప్పించుకున్న పేతురు ఆయన కొరకు అతసాక్షి అయిపోయాడు. ఆ లిస్టులోనికి మనం రావాలి. మన కొరకు మనం బ్రతకడం కాదు, ప్రభువు కొరకు బ్రతకాలి. మన కొరకు మనం రక్షించుకోవడానికి అబద్ధాలాడి నిలకడ స్వభావంగా మారిపోవడం కాదు. అవసరమైతే నువ్వు నమ్మిన నిజం కొరకు అతసాక్షిగా సిలువెక్కడానికి సిద్ధమైపోవాలి. పేతురులో ఒక మంచి స్వభావం మనకు కనబడుతుంది. ఆ తర్వాత కాన్స్టాంటైన్ నోబుల్ ఒక మంచి దేవాలయాన్ని కట్టించాలనుకున్నాడు. మరలా పురావస్తు శాస్త్రవేత్తలను పంపించి, అంటే ఆ పదం వాడకూడదు, తనకు సంబంధించిన మనుషుల్ని పంపించి, తన ఎముకలను తెప్పించి, మరలా అపోస్తుల సమాధులన్నీ ఒక్క దిక్కున కూర్చాలని ఒక మంచి ఆశయంతో బయలుదేరిపోయాడు. అలా ఒక్కొక్క సమాధిని సంప్రదించాడు పేతురుది. మరలా తన తల్లి కోరిక మేరకు ఈ రాజు ఎరుసలేము ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఇప్పటికీ స్టిల్ పోపు ఆధీనంలో పేతురు సమాధిని మనం చూడగలం. అత సాక్షిగా చనిపోడు. ఇప్పటికీ ఆ సిలువకు, ఆ సిలువకు ఆ నెరవిడిచిన ఆ ఎముకలు మనకు కనబడతాయి. ఇప్పటికీ ఆ దెబ్బల యొక్క తాగిడికి నలిగిపోయిన ఎముకలు మనకు కనబడతాయి. ఒక జాలరి, అస్థిరుడు, ద్వంద్వ స్వభావం కలిగిన వాడు, పిరుగువాడు, భయపడుతూ బ్రతికేవాడు, మాట మార్చేవాడు అట్టివాడు ఈరోజు ఏమయ్యాడు తెలుసా? అతసాక్షి అయిపోయాడు ప్రభు కొరకు. నేను నీ కొరకు చనిపోతాను ప్రభువా, ఇక నా యందు జీవించేవాడు నేను కాదు నీవే అన్న భావం కలిగి శిష్యులందరూ అతసాక్షులు అయిపోయారు. 12 మంది సుమారుగా, క్షమించండి, 12 మంది మత్తయ్య ఎవరు సెలక్షన్ అవుతారు కదా, మత్తి, ఆయనతో సహా అతసాక్షులు అయిపోయారు. ఒకే ఒక్క యోహానే వృద్ధాప్యంలో పండిపోయి చివరికి సంఘానికి ఆదరణిస్తూ ఆయన కూడా చివరిని ఇలాంటి చావు లిస్టులోకి చేర్చబడిపోయాడు. చూసారు, ఇప్పుడు మనం కూడా శిష్యులమే. ఎవరికి? యేసుక్రీస్తు. ఆ రోజు స్టార్టింగ్ 12 మంది, ఇప్పుడు 1000 మంది. నువ్వు శిష్యుడివే, పేతురు శిష్యుడే. పేతురంత అలా అయినప్పుడు నువ్వు నేను ఎందుకు అవ్వకూడదు? మనం కూడా రెడీ అవ్వాలి. మనలో ఉన్న ద్వంద్వ స్వభావాన్ని తొలగించండి, సంఘ ఆరోగ్యం కొరకు ఆలోచించండి. శిరసును కాపాడడానికి దేహమైన నువ్వే ముందు దెబ్బను కాయడానికి ముందుకు బయలుదేరాలి. శిరసు మీద దెబ్బ పడడానికి వీల్లేదు, ఆ దెబ్బను నువ్వే కాయాలి. పేతుర్లో మరొక గుణలక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి. వీలైతే రానున్న సెమినార్లో దీని కొనసాగింపు మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఆ 12 మంది మాత్రమే మీరు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో, మీ కుమారుని వెంబడి వారిని ఎందుకు నిలబెట్టారో చూస్తున్నప్పుడు తండ్రి, మేమెందుకు ఆ కాలంలో పుట్టలేకపోయామో మా స్వభావాన్ని బట్టి మాకు అర్థమవుతుంది తండ్రి. అందరూ అపోస్తుల్లో ఉండాలనుకునేవారే కానీ
అపోస్తులులా చావాలి అనుకునే స్థితిగతులు మాలో లేవని గుర్తించే స్వభావాన్ని అందరికీ తెలియచేయండి తండ్రి. శిష్యులు అనగానే యేసుతో ఉన్నారు అనుకున్నారే కానీ యేసుక్రీస్తులాగే హతసాక్షిగా కొనుపోబడ్డారన్న సంగతి సంఘానికి మరొక్కసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు తండ్రి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే మరొక్కసారి మీ కుమారుడైన పేతురు జీవితాన్ని కొనసాగింపులు మాట్లాడుకోవడానికి మమ్మల్ని నడిపించండి తండ్రి. విన్న వారందరి జీవితాల్లో పేతురు ముందున్న ఆ ద్వంద్వ స్వభావాన్ని తీసివేసి పరిశుద్ధాత్మతో నడిపింపబడిన స్థిరమైన రాయిగా నిలబడిన ఆ స్వభావాన్ని మా అందరికీ అనుగ్రహించండి. విన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబాల్లో మీ తోడునుంచండి. మరొకసారి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.